వెల్కమ్ టు లియో పాలిటిక్స్ నా పేరు శ్రీనివాస్ ఈరోజు మన ప్రెసిడెంట్లో బీజేపీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు రాజశేఖర రెడ్డి గారు నమస్కారం నమస్కారం శ్రీనివాస్ గారు రాజశేఖర రెడ్డి గారు మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఏంటి మీ ఆలోచన ఎట్లా ఉంది పార్టీ నాయకులుగా మీరు మీ అమ్మాయి చాలా బాగా గట్టిగా పనిచేస్తున్నారు కర్నూలు జిల్లాలో ఓవరాల్గా బీజేపీ మీద హోప్స్ పెరుగుతున్నాయా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎట్లా అనిపిస్తుంది రెండు రీజనల్ పార్టీస్ ఉన్నాయి ఒకటి బీజేపీ నేషనల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉనికి లేకుండా పోయిందనుకోండి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఈరోజు నేషనల్ పార్టీ ఇప్పుడు రేప రిపబ్లిక్ ముందర ఉండేది రెండు ప్రాంతీయ పార్టీలు ఒక నేషనల్ పార్టీ దాంతోపాటుగా మాతో పాటుగా సేల్ అవుతున్నటువంటి జనసేన కూడాను ఒక రీజనల్ పార్టీగానే మనం పరిగణించాలి ఈరోజు ఒక నేషనల్ పార్టీ అన్నటువంటిది పర్ఫార్మెన్స్ మీద దేశంలో ఏం జరగబోతుంది ఏంటి ఈ దేశంలో చైనా ఒక పెద్ద శత్రు దేశంగా మన దేశం మీదకి రావడము మన ఎకనామిక్గా కూడా దెబ్బతీయాలని చూడడము అదే రకంగా పాకిస్తాన్ ఒకవైపున ఈ మధ్య కాలంలో మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు స్వాధీనం చేసుకొని వాళ్ళు ఇంకొక వైపున బంగ్లాదేశ్ అన్నీ కూడాను ఒక నిన్ననే చూసాం మనము మణిపూర్లో అక్కడ ఉన్నటువంటి టెర్రరిస్ట్ గ్రూప్స్ ఇవన్నీ చూస్తూ ఉంటే దేశం ఒక క్రిటికల్గా ఒక స్టేజ్లో ఉంది ఈనాడు చాలా సమస్యల మరి వలయంలో ఒక సుడిగుండంలో చుట్టు చుట్టుకొని ఉన్నటువంటి దేశం ఈరోజు అది కాకుండా కోవిడ్ ఒక వైపున ఇంటర్నల్గా హెల్త్ ప్రాబ్లమ్స్ అదే రకంగా ఇన్ఫ్లేషను ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి ఏదైతే ఎకనామిక్ సిచ్యువేషను మన దేశం మీద పడటము ఇవన్నీ మనము చూస్తూ ఉంటే ఒక స్ట్రాంగ్ లీడర్షిప్పు ఈరోజు మోడీ గారు మరి అన్ని రంగాలలో ఆయన పనిగట్టుకొని దేశం యొక్క ఎకానమీని ఒకవైపున వైపున రక్షణను వైపున ఇంకొక వైపున టెర్రరిస్టులు మీరు చూస్తున్నారు మోడీ గారి యొక్క మరి లీడర్షిప్ కింద ఆ రోజు చూసాం మనము ఈయన రాకముందు ప్రధానమంత్రి కాకముందు బొంబాయిలో లేకపోతే గుజరాత్లో లేకపోతే ఢిల్లీలో ఢిల్లీ మనము కరోల్ కరోల్బాగ్లో అదే రకంగా ఇక్కడ మన హైదరాబాద్లో ఎన్నడూ లేని విధంగా మరి గోకుల్ చాట్ కానీ లేకపోతే లుంబినీ పార్క్ కానీ ఇటువంటి చోట అమాయకులు చచ్చిపోయారు అమాయకులను పొట్టన పెట్టుకున్నారు కేరళలో చాలా టెర్రరిజం అనేటువంటిది దేశవ్యాప్తంగా వ్యాపించి అది ఒక పెద్ద మెనాస్ మనం బయటికి పోవాలంటే భయపడే పరిస్థితి ఉన్నటువంటి దాని నుంచి ఈరోజు ఆ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అన్ని కంట్రోల్ చేయడము పాకిస్తాన్ స్పాన్సర్ చేస్తున్నటువంటి టెర్రరిజం ఏదైతే ఉందో కశ్మీర్లో నిన్న మొన్న జరిగినటువంటి ఒక ఒక ఇన్సిడెంట్ ఒక ఐదు ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాల తర్వాత జరిగిన ఇన్సిడెంట్ మణిపూర్లో ఇది మనము చూసినప్పుడు ఒక చాలా ఈ దేశాల్లో ఉన్నటువంటి శాంతి భద్రతలను కాపాడడం ఒక మోడీతోనే అయింది తప్ప ఇంకొకరు చేయలేకపోయినారు చేయలేరు కూడా ఇవన్నీ కూడా కౌంట్ అవుతాయి ఒకవైపున ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం ప్రాణాలను కాపాడడం దేశ భద్రతను బాగా పక్కడబందీగా దాన్ని స్ట్రెందన్ చేయడము బార్డర్స్ను కాపాడుకోవడము అదే రకంగా ఆర్మీలో డిఫెన్స్లో ఒక స్పిరిట్ను బూస్టప్ చేయడము ఇటువంటివన్నీ కూడా మోడీతోనే సాధ్యమైంది తప్ప ఇంకోటి కాదు ఎకనామిక్గా ఒకటొకటి మనము చూసినప్పుడు ప్రజలు ఈరోజు ఎవరిని నమ్ముతూ ఉన్నారు అని అంటే ఒక మోడీ నాయకత్వాన్ని నమ్ముతున్నారు భాజపానే నమ్ముతున్నారు తప్ప ఇంకోటి కాదు అది దేశవ్యాప్తంగా పోయినసారి మనము చూసాం ఎన్నికలు అత్యంత పెద్ద ఇది చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు చంద్రబాబు నాయుడు ఫస్ట్ టైం ఆయన ముఖ్యమంత్రిగా మరి ఇక్కడ డివైడెడ్ స్టేట్లో గెలవడం పార్టీ బీజేపీ పొత్తుతో అది కూడా పవర్లోకి రావడం ఆనాడు మనం చూశాం అది మోడీ గారే కనుక టైఅప్ లేకపోతే తెలుగుదేశం పార్టీ వచ్చే ప్రసక్తే లేదు డివైడ్ అయిన స్టేట్లో అట్లాగే మొన్న మనం మళ్ళీ రిజల్ట్ చూసాం ఎప్పుడైతే మోడీని వదిలిపెట్టి దేశవ్యాప్తంగా తిరుగుతూ మరి చంద్రబాబు నాయుడు గారు దేశ రాజకీయాల్లో రోజే పింటారు చక్రం దిప్పుకోని అందరు పరిచయమే కదా అది ఒక పెద్ద తప్పిదం నష్టపోయాడు ఆ పార్టీ నష్టపోయింది మా రాయలసీమలో అయితే మూడు సీట్లు వచ్చాయి ఒకటి ఆయన గెలిచాడు ఇంకొకటి ఆయన బావమడిది బాలకృష్ణ గారు గెలిచారు ఇంకొకటి పయ్యావుల కేశవు అది కూడాను ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే గెలిచారు ఇక్కడ ముగ్గురు ఇట్లా తప్పిదాల వల్ల కొంతవరకు నష్టపోవడం తెలుగుదేశం పార్టీ జరిగింది అది ఏం చెప్తున్నానంటే ఆంతర్యంగా నేను చెప్పేది ఏమంటే మోడీ గారు భాజపా ఒక నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి వాటిని ప్రజలు బాగా చూస్తున్నారు ఆ నేషనల్ లెవెల్లో జరుగుతూ ఉన్నటువంటి పాలిటిక్స్ ఇప్పుడు సోషల్ మీడియా చాలా స్ట్రాంగ్ అయిపోయింది పేపర్ చదవాల్సినటువంటి అవసరమే లేదు ఒక కామన్ మ్యాన్ కూడా ఈరోజు మరి వాట్సాప్ కానీ లేకపోతే ఫేస్బుక్ కానీ అన్నిట్లలోకి ఈరోజు ఒక కనెక్టివిటీ తయారయ్యింది సో న్యూస్ అన్నది ఇంకోటి అన్నది తెలిసిపోతూ ఉంది అందరికి కూడా సో మోడీ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఇది ఈరోజు మనం భాజపా ఆంధ్రప్రదేశ్లో మరి ఇంకా పికప్ కావాలా ఇంకా చెయ్యాలి కదా ఏంటి మీది అన్నప్పుడు ఎస్ మోడీగా రికార్డ్ ఒక రాష్ట్రంలో కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ ఇగ్నైట్ అయ్యే పరిస్థితి ఉంది మీరు అంటున్నారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వేరు కాదు అంతకుముందు తెలంగాణ కూడాను తెలుగు మాట్లాడేటటువంటి స్టేటు అది కూడాను ఆంధ్రప్రదేశ్ అన్నటువంటి ఏర్పడింది అది కూడాను తెలుగు రాష్ట్రమే ఈరోజు అక్కడ ఇక్కడ భిన్నంగా అయితే ఉండవు కానీ ఇక్కడ ఉన్నటువంటిదంతా కూడా తెలంగాణలో ఎఫెక్టివ్గా పార్టీని ఈరోజు వాళ్ళకు కొంతవరకు కలిసి వచ్చింది కూడా కేసీఆర్ గారు మరి ఆయన చేస్తున్నటువంటి తప్పులు ఉన్నాయి వాటిని లేవనెత్తడము వాటిని ఎండగట్టి ముందుకు తీసుకుపోవడం జరుగుతాం అది జగన్ చేస్తున్న తప్పులు కేసీఆర్ కంటే వంద రెట్లు ఎక్కువ చేస్తున్నాడు ఆయన ఎందుకంటే డెమోక్రసీ మీద అంత పెద్దగా అవగాహన ఉన్నటువంటి లీడర్షిప్ అనేది నాకైతే డౌట్ వస్తూ ఉంది అంటే మనము చూస్తున్నాము డెమోక్రసీలో మన సిస్టంలో మన ఇండియన్ సిస్టంలో ఎట్లా ఉంటుందంటే ఎవరి డే ఇది డే టు డే రొటీన్ థింగ్ ఏమంటే ఈక్వల్గా క్రిటిసిజం ఉంటుంది ఈక్వల్గా మీరు చేస్తున్న దాని మీద ఈక్వల్గా దాని మీద పొగడ్తలు ఉంటాయి ఇవి బామూలే ఇవి ఈస్ ఏ కామన్ థింగ్ ఇన్ పాలిటిక్స్ మీరు అధికారంలో ఉన్నా లేకపోయినా అటువంటిది మీకు తెలిసినట్టుగా లేదు ఎప్పుడూ మిమ్మల్ని పొగుతా పొగడతలే ఉండాలి కానీ క్రిటిసిజం ఉండకూడదు అన్నటువంటి విధానం మీద ఉండడం వల్లే మీరు సమస్యలలో ఇరుక్కపోతున్నారనే నా అభిప్రాయం జగన్ గురించి అండి మళ్ళీ మాట్లాడతాం మీరు ఇంతకుముందు ఒకటి గుర్తు చేశారు మొన్న గతంలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ బీజేపీ అలయన్స్ వల్ల చంద్రబాబు నాయుడు విజయం సాధించగలిగారు అనేది మొన్న ఎలయన్స్ లేకపోవడం వల్ల ఓడిపోయారని కూడా చెప్తున్నారు అంటే ఏంటి మళ్ళీ టీడీపీ బీజేపీ అలయన్స్ ఏమన్నా అవకాశాలు ఉన్నాయా మీ ఒక సీనియర్ లీడర్గా మీరేమన్నా దాన్ని ప్రపోజ్ చేస్తారా మీ అంచనా వెరీ గుడ్ క్వశ్చన్ సే సీనియర్ జర్నలిస్ట్గా మీకున్న అవగాహనతో అడుగుతున్నటువంటి క్వశ్చన్స్ ఇవి మనం ఒకటి చూసుకోవాలి ఫస్ట్ పాయింట్ ఏమంటే మీరు అలయన్స్లోకి వెళ్తారా లేదా అన్నటువంటిది మరి భాజపాలో ఉన్నటువంటి పెద్దలు ఢిల్లీ నుంచి నిర్ణయాలు తీసుకొని రావాల్సిందే తప్ప ఇంకోటి కాదు ఇది కానీ వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాన్ని నేను చెప్పాలి అనుకుంటే ఫస్ట్ పార్టీ బాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా కన్సాలిడేట్ కావాలి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చరు తెలంగాణలో ఉన్నట్టుగా ఇక్కడ కూడాను ప్రతి గ్రామ గ్రామాన వాడవాడన ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావాలి స్ట్రెంగ్ధన్ కావాలి ముందు పార్టీ స్ట్రెంగ్ అయితే ఆ తర్వాత అలయన్సా లేకపోతే ఇంకోటా లేకపోతే ఎట్లా మనం ఎలక్షన్స్లో ఫైట్ అవుట్ చేయాలి ఏ రకంగా వెళ్ళి మనము ఓట్స్ను మన వైపు తిప్పుకోవాలి పబ్లిక్ను మన వైపున తిప్పుకోవాలి అన్నటువంటిది ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఆధారపడి ఉంది ఆ మార్గంలోనే వెళుతుంది పార్టీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ మేము ఒక పాలసీ కూడా ఏదైనా కానీ ఓట్లు పడని లేకపోతే పడని ఎక్కువ పడని తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ పోటీ చేయని ప్రధాన ప్రతిపక్షాలు పోటీ చేయని చేయకపోనిగాక ఖచ్చితంగా పోటీ అనేది పెట్టాలి ఒక క్యాడర్ నిలబడుతుంది అన్నటువంటిది కూడా ఒక పాలసీ అదే పాలసీ మీద ముందుకు పోతూ ఉన్నాం ముఖ్యంగా ఈరోజు పార్టీ ముందు ఉన్నటువంటిది ఏది అని అంటే అలయన్స్ కాదు అలయన్స్ అన్నది సెకండరీ నెక్స్ట్ అది మనం డిసైడ్ చేసేది కదా బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి లేకపోతే ఇంకొకరు ఇక్కడ ఉన్నటువంటి స్టేట్ ప్రెసిడెంటా ఎవరు డిసైడ్ చేస్తారన్నది అది మన చేతుల్లో లేదు కానీ మా చేతుల్లో ఉన్నటువంటిది ఏంటి అంటే ఎస్ భాజపా ఈజ్ దేర్ ఇన్ ద ఫీల్డ్ భాజపా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక ఫోర్స్గా క్యాడర్తో నిర్మాణం చేసుకొని ఉంది అనిపించుకోవడము అత్యంత ప్రధానమైంది అని చెప్పి నా అభిప్రాయం ఆ అలయన్స్లోనే వర్క్ చేస్తున్నాం అదైన తర్వాత మరి ఒంటరిగా పో పోరాటం చేయాలా లేకపోతే ఎవరితో మరి అలయన్స్ ఉంటుంది ఇవన్నీ కూడా పార్టీ అంచనాలు వేసుకొని ఆ తర్వాత నిర్ణయాలు తీసుకున్నటువంటిది ఇంకా చాలా సీ సీనియర్ పొలిటీషియన్గా దాదాపు నాలుగు దశాబ్దాల పాటు రాష్ట్ర రాజకీయాలను దగ్గర నుంచి చూస్తున్న వ్యక్తిగా ఉన్న వ్యక్తిగా రాజకీయాలు ఉన్న వ్యక్తిగా పొత్తు పెట్టుకుంటే ఎట్లా ఉంటుంది అనేది సరే ఓకే బీజేపీ ఒంటరిగా ఎదగడం మంచిదే కానీ ఏదైనా ఒక పెద్ద పార్టీతో పొత్తు పెట్టుకుంటే కొంత అధికారంలోకి మళ్ళీ వచ్చే అవకాశం లేకపోతే కేంద్ర స్థాయిలో కొన్ని సీట్లు ఇచ్చే అవకాశం ఉంటుంది కదా పార్టీకి చూడాలి ఇప్పుడు ఇంత తొందరగా మనం ఇంకా టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంది టూ ఇయర్స్ పైన ఉంది టూ అండ్ హాఫ్ ఇయర్స్ టూ ఇయర్స్కు పైన ఈరోజు ఇంకా టర్మ్ ఉంది దీంట్లో మనము ఏ రకమైనటువంటి తప్పుడు నిర్ణయం తీసుకున్నా పార్టీకి నష్టం జరుగుతుంది దేశానికే నష్టం జరుగుతుంది ఈరోజు ఒక పార్టీ బీజేపీ పార్టీకి నష్టం జరిగిందంటే దేశం నష్టపోయినట్టే మోడీ గారి యొక్క లీడర్షిప్ అన్నటువంటిది చాలా అవసరం ఇప్పుడు చాలా అవసరం ఉంది ఇప్పుడు ఇంకా ఎన్ని జరుగుతాయో ఈ రెండు సంవత్సరాలలో ఏం జరుగుతాయో కూడా తెలియని పరిస్థితి ఉంది ఈరోజు డిఫెన్స్ అన్నటువంటిది అత్యంత ప్రధానమైపోయిన అంత శత్రువులు చుట్టూ శత్రువులే శ్రీలంక కూడా మన చైనాతో చేతులు కలిపి శత్రుత్వం చేసే పరిస్థితిని ఈ పొద్దు ఈరోజు దాని తోక లేకపోతే దాని కూరలు అన్నీ ఊడగొట్టి తోక గత్తరిచ్చే పరిస్థితి వచ్చేది న్యాచురల్గానే ఈరోజు మన సహాయం కోసము వాళ్ళు ఎదురు చూస్తున్నారు శ్రీలంక ఇట్లా దేశము చుట్టూ కూడా శత్రువులే ఉన్నటువంటి ఈ పరిస్థితులలో మనం ఖచ్చితంగా బీజేపీ మరి మోడీ గారి నాయకత్వం కిందనే ఈ అంబ్రిల్లా కిందనే ఈ దేశము మనుగడ సాధిస్తుంది లేకపోతే ఈ దేశాన్ని కాపాడగలుగుతాం తప్ప ఇంకోటి కాదు ఇంకోటి అప్పటి సమీకరణాల ఆధారంగా పొత్తులు ఉంటాయనేది మీ ఆలోచన ఇప్పుడు ఇప్పుడైతే ప్రజెంట్ పొత్తు జనసేనతో ఉంది కలిసి పనిచేస్తున్నారు స్నేహపూర్వక వాతావరణం ఉందా వాళ్ళు అప్పుడప్పుడు కొంత అటు ఇటు మాట్లాడుతున్నట్టు కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ మొన్న పదివేలకు సంబంధించి యాక్చువల్గా బీజేపీ పోటీ చేసింది వాళ్లే మన యాక్టివ్ పార్టిసిపేషన్ లేదు వాళ్ళు ముందే అనౌన్స్ చేశారు మాకు సంబంధం లేదు మేము వైసీపీ ఏదైతే నిర్ణయం తీసుకున్న దానికి మేము కట్టుబడి ఉంటాం ఏదో ఏదో చెప్పుకొచ్చారు అది కరెక్ట్ కూడా కాదు కదా స్నేహధర్మం కాదు కదా అట్లాంటి పనులు చేయడం మీ మీ దాంట్లో ఉన్నారా మీ లైన్లో ఉందా అసలు జనసేన జనసేన యా మేము కలిసే చేస్తున్న ఏ కార్యక్రమాలు అయినా కూడా ఉన్నది ఏమనంటే జనసేన ఈరోజు ఆ పార్టీ క్యాడర్ కూడా పాల్గొంటూ ఉంది అన్ని కార్యక్రమాలలో కూడా మేము ఏదైనా కార్యక్రమం కాల్ఫర్ చేసి జనసేనకు కూడా మేము ఇంటిమేషన్ ఇస్తున్నాము ఇంపార్టెంట్వి వాటి మీద వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు మరి ఎన్నికలప్పటికంతా ఇదే వాతావరణం ఉంటుందా లేదా అందరూ స్వతంత్రం సి ఒక పొలిటికల్ పార్టీ పెట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో పొత్తు ఉండాలి ఇదే కలిసి చేస్తాం ఫైట్ అన్నటువంటిది ఆయన నిర్ణయము చేసుకున్నారు ఆయనతో కలిసి పనిచేయాలని కూడా భాజపా ఒక దీంట్లో ఒక నిర్ణయానికి రావడం జరిగింది యు క్యాన్ సే టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఈస్ ఎ వెరీ వెరీ లాంగ్ టైమ్ ఇన్ పాలిటిక్స్ కానీ ఇప్పటి నుంచే పవన్ కళ్యాణ్ ఇండివిజువల్ ప్రోగ్రామ్స్ తీసుకొని బీజేపీని పక్కన పెట్టేసి వెళ్తున్నట్టు కనిపిస్తుంది మొన్ననే మనం చూస్తాం వైజాగ్లో ఆ ఉక్కుకు సంబంధించి పెద్ద ఆందోళన చేశారు స్టూల్పేట ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా యాంటీ బీజేపీ కార్యక్రమంలాగే చూడాలి ఎందుకంటే అక్కడ బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే కదా ఈ నిర్ణయం తీసుకుంది ఏంటి మరి దీన్ని బీజేపీకి కూడా ఇబ్బంది కదా ఇట్లాంటి పరిణామాలు పొలిటికల్గా కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు నిన్న అమిత్ షా గారు అమరావతి రాజధాని విషయంలో రైతులు అక్కడి నుంచి పాదయాత్ర పెడుతూ న్యాయస్థానం నుంచి దే దేవస్థానం వరకు అని చెప్పి పెడుతూ వాళ్ళు పాదయాత్ర చేస్తున్నప్పుడు బాగా రెస్పాన్స్ వస్తూ ఉన్నప్పుడు దాంట్లో అమిత్ షా గారు ప్రజా ఉద్యమాల్లో ఇక్కడైతే ప్రజలు వాళ్ళ యొక్క మరి అసంతృప్తిని వ్యక్తపరిచి ప్రొటెస్ట్ చేసే పరిస్థితుల్లో ఉన్నారో వారికి ఖచ్చితంగా పొలిటికల్ పార్టీగా ఒక మద్దతు ఇవ్వాలి అన్నటువంటిది ఆయన అభిప్రాయం సరే ఇట్స్ ఓకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు విశాఖ స్టీల్ ప్లాంట్ను ఏదైతే ఆయన టేకప్ చేసి మొన్న ఒక కార్యక్రమం పెట్టారు పెట్టినప్పుడు ఒక ప్రజలలో ఏంటి అక్కడ ఉన్నటువంటి ఫీలింగ్ ఏంటి అక్కడున్నటువంటి ప్రజలల్లో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అన్నటువంటిది ఒప్పుకోవడం లేదు అది ఒక ప్రొటెస్ట్ అన్నట్టుగా చేశారు ఇప్పుడు మా స్టాండ్ ఏమనంటే ఈరోజు ఎక్కడ ప్రజా సమస్యలు ఉన్నా ఎవరు ఏమి చేస్తున్నా ప్రజా మద్దతుతో చేస్తున్నటువంటి ఏ ఉద్యమమైనా ఏ కార్యక్రమమైనా మనం పాల్గొనాలి అన్నటువంటిది మా యొక్క అభిప్రాయం మా పార్టీలో కూడా కొంతమంది రిప్రజెంటేషన్ ఇచ్చి వచ్చారు ఇక్కడ ఢిల్లీలో చూస్తున్నట్టుగా భాజపాలో కూడా మరి కొంతమంది రిప్రజెంటేషను ఢిల్లీలో ఢిల్లీ పెద్దలకు ఇవ్వడం కూడా జరిగింది విశాఖ ఉక్కు దాని మీద ఇవన్నీ కూడా ఇప్పుడు తేలేటివి కాదు ఇవి ముఖ్యంగా మనము పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ ఆయనది ఆయన ఒక పార్టీ హెడ్ మీరు అది చేయకూడదు ఇది చేయకూడదు అని డిక్టేట్ చేసేటటువంటి పరిస్థితిలో ఏ పార్టీ ఉండదు మేము భాజపాలో ఏదో చేస్తున్నప్పుడు మమ్మల్ని అది చేయకూడదు అని ఆయన వీలు లేదు చివరకు ఒక కామన్ ప్లాట్ఫాము ఒక కామన్ మరి అజెండా ఏదైతే క్రియేట్ అవుతుందో అది ఎన్నికలప్పుడు కొంత ముందు క్రియేట్ అవుతుంది దాని మీద అష్యూరెన్సెస్ అన్నీ కూడా ఉంటాయి భాజపా క్లియర్ కట్గా రాయలసీమ విషయంలో కానీ లేకపోతే ఉత్తరాంధ్ర విషయంలో కానీ బ్యాక్వర్డ్ ఏరియాస్లో ఉన్నటువంటి వాటి అన్నిటి మీద కూడా మనము దాని మీద వాళ్ళు ఫోకస్ చేస్తారన్నటువంటిది ఒకటి ఉంది నేను కూడా ఈ మధ్య కాలంలో నన్ను రాయలసీమ అభివృద్ధి కమిటీ అని ఒకటి వేసి భాజపాలో దానికి కన్వీనర్గా పెట్టారు నేను ఏమడుగుతున్నానంటే ఒకటి ఈ రాష్ట్రం పదమూడు జిల్లాలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో మనము అన్ని చూసినప్పుడు అన్ని కోణాలలో మీకు కొన్ని కొన్ని ప్రాంతాలు పెద్దగా స్పూన్ ఫీడింగ్ అవసరం లేదు కొన్ని ప్రాంతాలలో కొన్ని ప్రాంతాలలో ప్రభుత్వము కేంద్రము రాష్ట్రము వారి యొక్క సహాయం సహకారాలు అవసరం అవసరం అంటే నేనేమంటున్నానంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మొదటి నుంచి ఒక స్టాండ్ ఏమనంటే మీకు దారిద్ర్య రేఖ అని చెప్పి ఒకటి క్రియేట్ చేశారు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో దట్ ఈస్ పావర్టీ లైన్ అంటారు దీంట్లో మేధావులు అందరూ కలిసి ఎకానమిస్టులు అందరూ కలిసి పావర్టీ లైన్ అని పెట్టారు అబోవ్ పావర్టీ లైన్ అండ్ బిలో పావర్టీ లైన్ అన్నటువంటి కుటుంబాలను గుర్తించి బిలో పావర్టీ లైన్ వాళ్ళకి ఏమేమి బెనిఫిట్స్ ఇవ్వాలి అని చెప్పి నిర్ణయాలు తీసుకొని కొన్ని కొన్ని స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేశారు గతంలో నేనేమంటున్నానంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తప్పనిసరిగా మాలాంటి వాళ్ళము ఒక సలహా ఇచ్చి ఒక దారిద్ర రేఖ అనేది కాకుండా పరమ దారిద్ర రేఖ అని కూడా ఇంకొక రేఖ రావాలి ఆ పరమ దారిద్ర రేఖ కింద లేకుంటే ఆ రేఖ దగ్గర ఉన్నటువంటి కుటుంబాలను బాగా ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అవి ఎక్కడైనా రాయలసీమలో నాలుగు జిల్లాల్లో కావచ్చు లేకపోతే ఈవెన్ బాగా అభివృద్ధి చెందినటువంటి జిల్లాలలో కూడా పరమ దారి రేఖ కింద ఉన్నటువంటి మండలాలు గ్రామాలు కూడా ఉన్నాయి అది వెస్ట్ గోదావరిలో కూడా లేకపోతే ఈస్ట్ గోదావరిలో కూడా కొన్ని గ్రామాలు ఉన్నాయి కొంతమంది ఫ్యామిలీస్ ఉన్నాయి అదే కృష్ణా జిల్లాలో ఉన్నాయి గుంటూరు జిల్లాలో ఉన్నాయి ఇప్పుడు మాచెర్ల అటువంటి ప్రాంతాలు గుంటూరు జిల్లాలో ఉన్నాయి ప్రకాశం జిల్లాలో అయితే గిద్దలూరు కానీ ఖమ్మం కానీ లేకుంటే ఎర్రగొండపాలెం ఇటువంటివన్నీ కూడాను పరమదారిద్ర రేఖ కింద వచ్చేటటువంటివే నెల్లూరు తీసుకుందాం అత్యంత బాగా డెవలప్ అయినటువంటి జిల్లా అది ఎందుకు అంటే అక్కడ మీకు రిజర్వాయర్లు ఉన్నాయి నీటిపారుదల సౌకర్యం ఉంది ఇదే మా మొత్తం సౌత్ ఇండియాలోనే అత్యంత ఎక్కువ నీటిపారుదల ఉన్నటువంటి సౌకర్యాలు ఉన్నటువంటి జిల్లా అది కానీ అదే జిల్లాలో ఉదయగిరి లాంటి ప్రాంతాలు ఆత్మకూరు లాంటి ప్రాంతాలు లేకపోతే వెంకటగిరి లాంటి ప్రాంతాలు ఈరోజు అక్కడ పరమదారిద్ర రేఖ కింద ఉన్నటువంటి కుటుంబాలు ఉన్నాయి ఇట్లా నేనేం అడుగుతున్నానంటే ఫస్ట్ మీరు క్రియేట్ చేయండి ఒక పరమదారిద్ర రేఖ ఆ రేఖ కింద ఉన్నటువంటి కుటుంబాలను గుర్తించండి స్పెషల్ ఫోకస్ వాళ్ళకి ఇవ్వండి ఇప్పుడు గుర్రాలను గాడిదలను అన్నిటి ఒక ఘాటికి కట్టేసి ఇదే మా సామ్రాజ్యం అంటే కాదు ఏవిని గుర్తించండి మీరు ఎవరు నిజంగా నీడీగా ఉన్నారో గుర్తించండి మీరు ఒకే డబ్బులతో ఏదో డబ్బులు ఇచ్చుకుంటూ 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 ఎన్న వాళ్ళు మన కెపాసిటీ సరిపోతుందా డబ్బులు ఇచ్చుకుంటూ పోతే అది కాదు డబ్బులు ఎవరికి ఇవ్వాలి ఈ రేఖ కింద ఉన్నటువంటి వాళ్ళని ఆదుకోండి మీరు తిండికి లేక లే వాళ్ళంతా వలసలు పోయే పరిస్థితి ఉన్నటువంటి కుటుంబాలను గుర్తించండి అదే పెద్ద పని కాదు కంప్యూటర్ యుగంలో దిస్ ఈజ్ వాట్ వీ టు డూ భాజపా ఖచ్చితంగా ఆ లైన్స్లోనే వర్క్ చేస్తాం నేను కూడాను దాని మీద ఒకటి సమగ్రమైన రిపోర్ట్ నేను తయారు చేసి ఇవ్వాలనుకుంటున్నాను రైట్ దీనికి సంబంధించి నేను మళ్ళీ ఒక ప్రశ్న అడుగుతా ఈ పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడిని కలిపే ప్రయత్నం ఒకటి జరుగుతోంది చాలా సీరియస్గా వీళ్ళిద్దరిని కలిపి బీజేపీని పక్కన తోసేస్తే ఫైట్ వైసీపీ వర్సెస్ టీడీపీ జనసేన మధ్య ఉంటుంది అనేది ఒక ఈ మధ్య కాలంలో జరుగుతున్న చర్చ అవకాశం ఉందా ఎనీథింగ్ హ్యాపెన్ ఇన్ పాలిటిక్స్ చూసి పాలిటిక్స్లో మీరు వినే ఉంటారు మీరు చాలా సీనియర్ మీరు వినే ఉంటారు నో పర్మనెంట్ ఎనిమీస్ అండ్ నో పర్మనెంట్ ఫ్రెండ్స్ దీంట్లో ఇవన్నీ కూడా రీగ్రూపింగ్ జరగొచ్చు జరగకపోవచ్చు కానీ దేశంలో ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు ప్రజలకు తెలిసిపోయింది నువ్వు నువ్వు ఈరోజు ఓటరు ఒక బావిలో కప్పగారు ఈరోజు ఓటర్ అనేవాడు ఇప్పుడు చూడండి తెలంగాణ ఉంది తెలంగాణలో నిన్న హుజురాబాద్ ఎన్నికలు జరిగాయి జరిగితే ప్రజలకు ఉన్నటువంటి అవగాహన ప్రజలకు ఉన్నటువంటి నాలెడ్జ్ పొలిటికల్గా వాళ్ళకున్నటువంటి మరి మొత్తం మీద ఉన్నటువంటి అవగాహన చూసినప్పుడు అప్రిషియేట్ చేయాలి మనం వి షుడ్ సెల్యూట్ ద సెల్యూట్ ద ఓటర్స్ ఆఫ్ హుజూర్ నగర్ నేను ఒకటి నేను చెప్తున్నానంటే ఈరోజు యవని అబ్బసత్తు కాదు ఇంతకుముందు మాదిరిగా ఏదో మాయ మాటలు చెప్పి చేసుకునేది కాదు ప్రజలకు మొత్తం తెలిసిపోయినాయి ఈరోజు ఆయన ఈటెల గారు చాలా మంచి మెజార్టీతో గెలిచారు ఒక రూలింగ్ పార్టీలో అది కూడాను మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ టిఆర్ఎస్ అన్నటువంటి ఒక పార్టీ అది కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి పార్టీ ముఖ్యమంత్రి ఆయన ఎన్నెన్నో స్కీమ్స్ గీమ్స్ అవి అవి ఆశ పెట్టారు అది కాకుండా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏమంటే డబ్బు పంపిణీ కూడా పెద్ద ఎత్తున చేశారు అయినా కూడా ఏ రకమైన థింకింగ్లో ప్రజలు ఉన్నారు అన్నటువంటిది చాలా ముఖ్యమైనది అంటే నువ్వు బావిలో కప్పవు కాదు నువ్వు ఎంతసేపు ఉన్నా ఏదో భజన చేసేటటువంటి వానివి కాదు మంచి అనుకుంటే ఆ మంచికి మద్దతు ఇచ్చేటటువంటి పరిస్థితికి ప్రజలు చేరుకున్నారు అదే ఆంధ్రప్రదేశ్లో జరగబోతుంది అని కూడా నేను చెప్తాను రైట్ ఇప్పుడు లోకల్ బాడీస్ జరిగిన ఎలక్షన్స్లో ఆంధ్రప్రదేశ్లో అక్కడక్కడ టీడీపీ జనసేన కలిసి పోటీ చేయడం కొంత మెరుగైన ఫలితాలు అక్కడక్కడ వాళ్ళు తెచ్చుకోవడం లోకల్గా అరే మనం కలిసి పా పోటీ చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని కూడా వాళ్ళు వాళ్ళు వ్యక్తపరచడం కొంతమంది టీడీపీ నాయకులు ఓపెన్గా వచ్చి గోదావరి జిల్లాల వాళ్ళైతే జనసేనతో కలవాలని ఓపెన్ స్టేట్మెంట్లు ఇవ్వడం వీళ్ళు కూడా కొంత ఆలోచనలో ఉన్నట్టు కనిపిస్తుంది అదిగా వేజ్ చూడాలి ఇప్పుడు ఒకటి లోకల్ బాడీ ఎన్నికలలో లోకల్గా అడ్జస్ట్మెంట్స్ జరుగుతుంటాయి అది కొన్ని కొన్ని చోట్ల ఈవెన్ ఒక క్యాండిడేట్ వైఎస్ఆర్ కాంగ్రెస్లో నుంచి ఉన్నటువంటి ఎవడో డిసిడెంట్ ఉంటాడు వాళ్ళతో కూడా కలుస్తుంటారు లేకపోతే ఒక అసంతృప్తితో ఉన్నటువంటి ఒక వర్గం ఏదైనా ఉంటే వాళ్ళతో కూడాను పొలిటికల్గా గెయిన్ రావాలని కలుస్తుంటారు దానితో పొత్తు కుదిరిపోయింది అనేది మాత్రము అది పెద్దగా దాని గురించి పెద్దగా ఆలోచన స్థాయి లెక్కలు వేయాల్సిన ఇది కూడా అవసరం లేదు ఇప్పుడు లోకల్ బాడీస్లో ఒక వార్డులో లేకపోతే ఒక సర్పంచ్కు లేకపోతే ఒక ఎంపీటీసీలో వివిధ వర్గాలతోని టప్ అయ్యి ఏదైనా రిజల్ట్ రావాలని చెప్పి టైప్ కావడంలో అవుతుంటారు అది లోకల్ కాబట్టి ఇప్పుడు బంధుత్వాలు ఉంటాయి ఒక ప పది కుటుంబాలు ఉంటాయి ఒక ఐదు కుటుంబాలు ఒక పార్టీలో ఉంటాయి ఇంకొక ఐదు కుటుంబాలు ఇంకో పార్టీలో ఉంటాయి ఉన్నప్పుడు లేదా మూడు పార్టీలలో ఈ పది కుటుంబాలు ఉంటాయి ఉన్నప్పుడు వాడు ఆ కుటుంబాల నుంచి నిలబడినటువంటి వానికి అన్ని పార్టీల వాళ్ళు సపోర్ట్ చేస్తారు కానీ ఏదో నేను నేను ఇది భాజపా లేకపోతే నేను ఇంకా అది అని చెప్పి వాన్ని డిచ్ చేసే పరిస్థితి ఉండకపోవచ్చు లోకల్ బాడీస్లో కాబట్టి ఇది పెద్దగా దాన్ని మనము కౌంట్లోకి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన ఏ పార్టీతో పొత్తు ఇప్పటికైతే బీజేపీతో బాగున్నారు వాళ్ళ క్యాడర్ కూడా భాజపాతోనే పోవాలని చూస్తున్నారు మరి ఆయన నిర్ణయం తీసుకుంటాను నేను ఇంకో పార్టీతో పోతానంటే ఈ మనమే మనం దాంట్లో పెద్దగా పెద్దగా దాని మీద స్పందించాల్సిన అవసరం లేదు మనకు మనము ఆ సబ్జెక్ట్ మీద మాట్లాడేటటువంటి పెద్ద ఇది కూడా మనం దాని మీద లోకల్ బాడీ సెలక్షన్స్ చూసినాం ఆంధ్రప్రదేశ్లో నిన్న కూడా కొన్ని అక్కడక్కడ జరిగే గ్రా అప్గ్రేడ్ అయిన మున్సిపాలిటీలు వాటికి అంతకుముందు మున్సిపాలిటీలు అంతకుముందు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు ఏంటి వైసీపీ ప్రభంజనం లాగా కనిపిస్తుంది నైంటీ నైన్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ విక్టరీస్ ఏంటి ఎందుకట్లా అంటే ఓన్లీ రూలింగ్ పార్టీ కాబట్టి అని మనం చెప్పవచ్చా వాళ్ళేమో పథకాలు నవరత్నాలు జగన్ జగన్మోహన్ రెడ్డి బ్రహ్మాండమైన పరిపాలన ప్రతిపక్షాల మీద విశ్వాసం లేకపోవడం ఇట్లాంటివన్నీ వాళ్ళు చెప్తున్నారు కానీ ఇంత ఉంటుందా కనీసం ఎంత కొంత అసంతృప్తి చూపిస్తారు కదా ప్రజలు చూపిస్తున్నారు కదా ఎక్కడైనా కూడా ఇప్పుడు లోకల్ బాడీస్ ఉన్నాయి లోకల్ బాడీస్లో పెద్దగా పార్టీలు కూడా అంత సీరియస్గా ఫైట్ చేయవు టీడీపీ అయితే బైకాడ్ చేసినట్టుంది లోకల్ బాడీస్ అంత పెద్దగా ఫైట్ చేసే పరిస్థితి లేదు ఎందుకు అంటే అధికార పార్టీ అధికార దుర్వినియోగము ముందే బెదిరించుకున్నారు ఎవడన్నా ముందుకు వచ్చినాడంటే వాని కేసులలో ఇరికించడము లేకపోతే వాన్ని రకరకాలైన ఇబ్బందులు పెట్టడం అనేది ప్రతి ఊర్లో జరుగుతూ ఉంది దానికి తోడు ఒక శ్రీనివాస్ గారు కొత్త రకమైనటువంటి పద్ధతి మనము చూసినప్పుడు ఎక్కడా లేని విధంగా తలా ఒక ఐదు వేల రూపాయలు ఇచ్చి వాలంటీర్ వ్యవస్థ అనే ఒకటిని తయారు చేశారు అది దారుణమైనటువంటి విషయం అండి ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది అంతమంది ఒక పార్టీ అపాయింట్ చేసినటువంటి వాళ్ళు ఒక వార్డులో ఒక విలేజ్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ప్రజలు భయో భయోత్పాతానికి గురవుతారు అసలు నీకు ఓటింగ్కు ఒకవేళ రావాలి పోయే వెయ్యాలి అని అని బయటికి రావడానికి కూడా భయపడే పరిస్థితి ఉంది ఈనాడు ఆంధ్రప్రదేశ్లో ఎవరి కంటబడతామో ఎవడు ఏమి హామ్ చేస్తాడో ఏ టెన్షన్ పోతుందో ఇంటికి పోయి బెదిరిస్తున్నారు డైరెక్ట్గా యాభై ఇంట్లకు ఒక వాలంటీర్ అంటే డైరెక్ట్ కాంటాక్ట్ కదా రోజు ఇంకా డైరెక్ట్ కాంటాక్ట్ పోయి బెదిరించడం ఏమంటే మాతో రాకపోతే ఈ పార్టీకి వెయ్యకపోతే మీకు ఇవన్నీ స్కీమ్స్ రావు ఇండ్ల స్థలం రాదు ఇల్లు రాదు లేకపోతే మీకు ఈ స్కీమ్స్ ఏదైతే ఉందో అమ్మఒడి ఆవడి ఇవడి ఆ వడులన్నీ రావు లేకపోతే మీకు కార్డు కట్ అవుతుంది బియ్యం రావు ఇటువంటివి అనేక రకాలైనటువంటి బెదిరింపులు ఈరోజు జరుగుతూ ఉన్నాయి రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా న్యూక్ అండ్ కార్నర్లో ప్రతి మూల మూల ఇంచు ఇంచుకు ఇంతకుముందు ఏదో నియోజకవర్గంలో ఒకటి రెండు ఇన్సిడెంట్స్ లేకపోతే ఒక పది మంది రౌడీలు ఏదో జరిగిపోతుండేది కానీ ఇప్పుడు మీరు అన్నట్టుగా యాభై ఇండ్లకు బెదిరింపులు ప్రతి ఇంటికి పోయి ప్రచారాలు బెదిరింపు ప్రచారాలు తప్ప ఇంకోటి కాదు అంటే పొలిటికల్ వాలంటీర్ అని మీరు డైరెక్ట్ చెప్తారా వేరే నథింగ్ ఏం లేదు కంపల్సరీ అంటే అసలు మినాయం ప్రతి వాలంటీర్ పొలిటికల్గా మోటివేటెడ్ వందల తొంభై తొమ్మిది మంది వాళ్ళ పని ఏమిరా అంటే ఎన్నికలు వచ్చినప్పుడా లేకపోతే ముందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు అటు అబ్జర్వేషన్లు ఉన్నారండి ఎట్లా ఉందనంటే ఇది ఇది నేను వాలంటీర్ వ్యవస్థనని కానీ రష్యాలో కేజీబీ అని ఉంది ఇవి ఏమైనా అంటే అబ్జర్వేషన్ ఎవడేం చేస్తున్నాడు ఏం కథ పక్కగా ఏమైనా డివేట్ అవుతున్నాడా రాత్రి మిడ్ నైట్ పోయి ఎవరైనా కలిస్తే కూడా రిపోర్టు తయారు చేసి అందరు కలిసి ఆ ఊర్లో ఉన్న వైఎస్ఆర్ మాట్లాడుతూ ఉంటే వాడు విలేజ్ నుంచి బయటకు వచ్చి ఒక పెండ్లికి పిలిస్తే అందరిని ఒక పెండ్లి జరుగుతుంది ఫంక్షన్ జరుగుతుంటే ఆ ఫంక్షన్కు ఎవరెవరు వచ్చి అటెండ్ అవుతున్నారని కూడా రిపోర్ట్ రాసిస్తూ ఉంటే ఇప్పుడు వ్యక్తిగతమైనటువంటి ఫంక్షన్స్ ఆ ఫంక్షన్స్కు పిలిచి వాళ్ళు అటెండ్ అయితే అయిపోయినా వాళ్ళ కథ వెంటదే వానికి ఏదో ఒకటి పెట్టడం పిలిపించడం ఈ భయంకరమైనటువంటి వాతావరణం ఇది ఇది చైనాలో కూడా లేదు నేను చెప్తున్నాను నేను మీకు చైనాలో మీకు అక్కడ డెమోక్రసీయే లేదు మొత్తం వాళ్ళు ఏమనుకుంటే అదే అంతకంటే ఘోరంగా యాభై కుటుంబాలకు కొంతమంది వాలంటీర్లను పెట్టి అబ్జర్వేషన్లో పెట్టి ప్రభుత్వ ధనంతో ప్రభుత్వం ప్రభుత్వమే ఈ రకమైనటువంటిది ఎక్కడా లేదు ఈ బెదిరింపులు ఈ అబ్జర్వేషను ఈ యొక్క అసలు మీరు మీతో నేను మాట్లాడాలంటే భయం గ్రామంలో ఇంకొక యువంతోనే చేయగలిపితే భయం పెళ్లికి పిలవాలంటే భయం ఓ ఫంక్షన్కు పిలవాలంటే భయం ఇంకొకని ఫంక్షన్ ఏదైనా దానికి పోవడానికి పోతే భయం పలానాడు పోయినాడని ఈ భయంకరమైనటువంటి వాతావరణం ఏదైతే ఉందో ఒక వైపున పథకాలు ఇంకొక వైపున ప్రజలందరి మీద అన్ని కుటుంబాల మీద అబ్జర్వేషను ఏమి నష్టం చేస్తారో ఏమి అసలు ఊర్లో ఉండని ఉండే పరిస్థితి ఉంటుందా లేదా అన్నటువంటి భయము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ లేదు ఇది ఏ డెమోక్రటిక్ కంట్రీలో లేదు ఇది ఈయన తయారు చేశాడు అంటే కుప్పం రిజల్ట్ చూసాం నిన్న చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గం దాదాపు నలభై ఏళ్ళ నుంచి ఆయన అప్రతిఘాతంగా గెలుస్తూ వస్తున్నారు ఫస్ట్ టైం లోకల్ బాడీస్ ఆల్మోస్ట్ ఎనభై పర్సెంట్ ఓడిపోయిన పరిస్థితి టీడీపీ అక్కడ నిన్న మున్ కుప్పం మున్సిపాలిటీ కూడా టీడీపీ ఘోరంగా ఓడిపోయిన పరిస్థితి ఏంటంటే చంద్రబాబు నాయుడు ప్రజాకర్షణ తగ్గిపోతుందా ఆయన మీద కుప్ప ప్రజలకు నమ్మకం సడలిందా జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ పెరుగుతుందా అది ఏమీ లేదు చంద్రబాబు నాయుడు ఆయన కూడాను లాంగ్ స్టాండింగ్ ఒకటి ఎప్పుడు కూడా శాశ్వతం కాదు ఏవి కూడా ఆయన కుప్పాన్ని ఎందుకు చూస్ చేసుకున్నాడు ఒక్కటి మనం చూడాలి చంద్రగిరి ఆయన నియోజకవర్గం ఓడినా గెలిచిన చంద్రగిరి నేటివ్ ప్లేస్ చంద్రగిరిలో వదిలేసి కుప్పానికి పోయాడు చిత్తూరు జిల్లాలో అంటే ఏమిటి మీరు నేల విడిచి సాము చేస్తున్నారు కుప్పం ఎందుకు పెట్టుకున్నారు మీరు కుప్పం పెట్టుకోవడానికి కారణము ఈజీగా అప్రోచ్ ఉంటుంది ఎప్పుడైనా విజిట్ చేయాలంటే బెంగళూరుకు రావచ్చు బెంగళూరు నుంచి ఫ్లైట్లో వచ్చి ఆడి నుంచి కారులో కుప్పానికి చాలా తొందరగా పెద్ద ఆయాసపడకుండా చేరేటటువంటి కాన్స్టిట్యువెన్సీ అది దాన్ని సరే ఆయన తిరుగు లేకుండా చేసుకున్నారు ఎప్పుడు పార్లమెంటు గెలిచినా చిత్తూరు పార్లమెంటు కుప్పము మెజార్టీతో కుప్పంలో ఎనభై వేలు లేకుంటే లక్ష తొంభై వేలు మెజార్టీతో గెలిచేవాడు చాలా లాంగ్ స్టాండింగ్ ఇన్నాళ్ళు ఆయన దాన్ని నిలబెట్టుకోవడం కూడా పెద్దపరే సరే ఏంటి ఆయన మరి ఈరోజు ఓడిపోవడము లోకల్ బాడీస్లో అన్నింటిలో నేను చెప్పాను కదా శ్రీనివాస్ గారు ఇప్పుడు భయం అంతే చంద్రబాబు నాయుడు వచ్చి కాపాడతాడని ఇక్కడేం లేదు లేకుంటే ఇంకోటి కాదు ప్రజలకు ఖచ్చితంగా పొగబెడతారు వీళ్ళు వీళ్ళు ఖచ్చితంగా నీళ్లు చా ఇది తీసుకొస్తారు మన కిందికి ఈ వాలంటీర్ వ్యవస్థ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మనను వదలరు బయట పడితే చాలు మనము దాని యొక్క మరి వాటిని ఫేస్ చేయాల్సి వస్తుంది ఆన్స్లాట్ను ఫేస్ చేయాల్సి వస్తుంది అన్నటువంటి ఒక భయం కుప్పంలో కూడా కుప్పమే కాదు ఎక్కడైనా ఎక్కడ మీకు అతి స్ట్రాంగ్గా ఉన్నటువంటి ప్రాంతాలు కూడా ఈరోజు పెనుగొండ ఉంది అనంతపురం జిల్లా రెండు పెనుగొండ చాలా స్ట్రాంగ్ కంచుకోట ఏది అంటే మీకు ఏమైపోతుందంటే భయం ఈ భయముతోనే రాజకీయం జరుగుతూ ఉంది మొత్తం మీద ఇది పెద్దగా ఇది కూడా సస్టైన్ కాదు భయం ఉన్నప్పుడు ఎప్పుడైనా తిరగబడతారు ఇదే వాలంటీర్లను ఖచ్చితంగా ఎంటబడి కొట్టేటటువంటి పరిస్థితులు వస్తాయి ఈరోజు వాలంటీర్లలో కూడా మార్క్ వస్తూ ఉంది అది ఏమీనంటే దానికి నేను బీజం పోసింది నేనే ఏంటి అని అంటే ఈరోజు వాలంటీర్కు ఐదు వేల రూపాయలు ఇస్తుంటే సూసైడ్ చేసుకుంటున్నారు అక్కడక్కడక్కడ ఐదు వేలకు వాడు ఇప్పుడు చూడండి మీరు మీరు కనుక కెపాసిటీ ఉంటే కష్టపడే గుణం ఉంటే రోజుకు ఎనిమిది వందలు తొమ్మిది వందలు సంపాదించేటటువంటి పరిస్థితులు వచ్చాయి ఆంధ్రప్రదేశ్లో ఒకటి కార్పెంటర్ పని చేసినా లేకుంటే ఒక మేస్త్రి పని చేసుకున్నా మట్టి పని చేసుకున్నా ఈరోజు సంపాదించేదానికి ఉన్నాయి ఒక ఇంట్లో నలుగురు ఐదుగురు ఉంటే ఆ ఐదు మంది దాదాపుగా నాలుగు వేలు జోబులు పెట్టుకొని పోతారు ప్రతిరోజు నాలుగు వేలు అంటే ఎంత నెలకు లక్ష ఇరవై వేలు కష్టపడేవానికి ఉంది నువ్వు ఐదు వేల రూపాయలతో ఈ ఖర్చులలో మందు తాగాల బిర్యానీ తినాలా వీడు ఇంటిని నడపాలా మరి వానికి ఎన్నిండ్లు ఉండాయో ఒకటి ఉండో రెండు మూడు మూడిండ్లు ఉండదో అన్ని నడపాలా వానికి ఇది ఐదు వేలతో ఏమవుతుంది అట్లా ఒక ఒక డెట్ ట్రాప్లో ఇరుక్కొని వాలంటీర్లు కొంతమంది సూసైడ్ చేసుకున్నారు వీళ్ళకొక అసోసియేషన్ మీరు ఫామ్ కండి మీరు ఆ దానికి మా మద్దతు ఉంటుంది భాజపా మీరు ఇరవై ఐదు వేలకు తక్కువ లేకుండా మీరు జీతం అడగండి అని చెప్పి ఒక డిమాండ్తో ముందుకెళ్ళాము మేము అది బాగా రాసుకుంటా ఉంది ఈరోజు కాబట్టి మనము ఈ భయ భయపడుతూ భయ భయానకమైనటువంటి వాతావరణము పెద్ద లీడర్లనేమో కేసులు పెట్టి భయం పోలీసు యంత్రాంగంతో భయపించడం ఈ చిన్న చిన్న గ్రామాల్లో ఉన్న ప్రజలు చిన్న చిన్న వాళ్ళనంతా వాలంటీరు ఈ వ్యవస్థ భయపించడం భయంతోనే పోతా ఉంది తప్ప ఈ పరిపాలన ఇక్కడ ఏం పెద్ద ఇక్కడ మీరు భయం అంటున్నారు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు చాలామందికి కుప్పంలో వాలంటీర్లు భయపెట్టారు కాబట్టి అక్కడ టీడీపీ అని వాడగొట్టారు లేకపోతే ఇంకో దగ్గర కానీ నిన్న కొన్ని రిజల్ట్ చూసాం మన దర్శిలో టీడీపీ గెలిచింది జగ్గయ్యపేటలో టీడీపీ ఆల్మోస్ట్ సమానంగా వర్క్ చేసింది కొండపల్లిలో ఆల్మోస్ట్ టీడీపీ వర్సెస్ వైసీపీ నెక్క నెక్క వచ్చింది అక్కడ కూడా వాలంటీర్లు పనిచేస్తున్నారు కదా అక్కడ కూడా ఇదే వ్యవస్థ ఉంది కదా అక్కడ లేని భయాలు ఎక్కువ ఒక చోట వాలంటీర్లు అవుట్ రైట్గా మరి కక్ష సాధింపు లేకపోతే బెదిరింపులు అన్నీ కూడాను టోటల్గా జరుగు అక్కడక్కడ కొన్ని పాకెట్స్లో వాలంటీర్ వ్యవస్థ మరి వాలంటీర్లలోనే మార్పు ఉందా లేకపోతే వాలంటీర్లు పెద్దగా ఈ ఐదు వేల రూపాయలు ఇస్తున్నారు మనం ఎందుకు బెదిరి చీరుకోవాలనుకున్నారా ఇవి కొన్ని పాకెట్స్లో కొంత కొంతవరకు బెదిరింపులు అంతటా ఒకే రకమైన బెదిరింపులు అంతటా ఒకే రకమైనటువంటి ఇది ఉండదు ఎక్కడైతే మీరు ఈరోజు అంటున్నటువంటి ఆ పాకెట్స్లో తెలుగుదేశం గెలిచింది లేకపోతే ఇంకోటి ప్రతిపక్షాలకు కొంచెం స్థానం ఇచ్చారు అని అంటే ఆ మార్పే రేపు జనరల్ ఎలక్షన్ లోపల అంతటా వస్తుంది అని చెప్పి నా అభిప్రాయం ఎందుకనంటే ఈ బెదిరింపులు ఎన్నో రోజులు తట్టుకోలేరు ఓ సంజయ్ గాంధీ లెక్కడే ఎత్తుకొని పోయి నస్బందీ అని చెప్పి ఆ రోజు ఎమర్జెన్సీ దీంట్లో ఎత్తుకోపోయి ఆపరేషన్లు చేయించారు ఏమా కాబట్టి ఈ బెదిరింపులు లేకపోతే అప్రజాస్వామికంగా మీరు అబ్జర్వేషన్స్ ఓ మనిషి ఉంటే వాని మీద అబ్జర్వేషన్ వీడు ఎన్ ఏ ఏ రకంగా వీని ఫైనాన్షియల్ పొజిషన్ ఉంది వీడు ఎవంతో కలిసి ఎక్కడ పనిచేస్తున్నాడు అంతన రిపోర్టా డెమోక్రసీ అనేది లేదా వానికి ఫ్రీడమ్ అనేది లేదా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఫ్రీడమ్ లేదు ఈరోజు మొత్తము కూడా స్కాన్ చేస్తున్నారు ఎవ్రీథింగ్ ఎస్ అది ఆ భయముతోనే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని క్వశ్చన్ చేసే పరిస్థితి లేదు మార్పు వస్తుంది తప్పటి కుప్పంలో ఓటమి తర్వాత టీడీపీ పరిస్థితి ఏంటి చంద్రబాబు నాయుడు ఇమేజ్ ఏమన్నా తగ్గే అవకాశం ఉందా చంద్రబాబుకు ఇది పర్సనల్గా ఏదైనా ఇంపాక్ట్ పడుతుందంటారా చాలామంది చెప్తున్నారు చంద్రబాబు నాయుడు పని అయిపోయింది ఆయన వయసు అయిపోయింది ఆయన వదిలేయాలి లోకేష్ కప్ప చెప్పాలి జూనియర్ ఎన్టీఆర్ కప్ప చెప్పాలి లేకపోతే టీడీపీని మూసేసుకోవాలి చేసుకోవాలి తాళం పెట్టుకోవాలి ఇట్లాంటి కాబట్టి చాలా వస్తున్నాయి కదా ఏ అట్లా ఆలోచించవచ్చా అప్స్ అండ్ డౌన్స్ చూస్తుంటారు టీడీపీ ప్రస్తుతానికి అది పెద్దగా ఫోర్స్ అయితే కాదు అనిపించే రిజల్ట్ తర్వాత ఫోర్స్ అయితే కాదనే మాకు కూడాను భాజపాకి ఇప్పుడు ఒక మంచి ఒక అవకాశం ఇప్పుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మేమున్నామురా అని చెప్పి తొడగొట్టు ముందుకు పోయేటటువంటి పరిస్థితి రా వస్తే పార్టీ ఖచ్చితంగా ముందుకెళ్ళిపోతుంది దీనికి కేంద్రము కొంతవరకు కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇది ఒక మంచి ఛాన్స్ ఇది ఈరోజు ఈ సైకలాజికల్గా ఆఫ్టర్ ఆల్ ఏముంది పాలిటిక్స్ అంటే మైండ్ గేమ్ ఈ మైండ్ గేమ్లో మీరు అన్నట్టుగా అయిపోయింది దాని కథ ఇది ఇది ఉండొచ్చు దాన్ని ఎన్కాష్ చేసుకోవాలి పార్టీలు అంటే పరిపాలన విషయానికి వచ్చినప్పుడు ఎట్లా అనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ని అప్పుల కుప్పగా జగన్మోహన్ రెడ్డి మార్చేశారు దివాలా తీయించేశారు లేకపోతే రకరకాల నోటీసులు వస్తున్నాయి చాలా చోట్ల ఇబ్బంది ఇప్పుడు పవర్ కార్పొరేషన్ వాళ్ళు వచ్చారు ఇట్లాంటివి రకరకాల ఇప్పుడు అది నిజంగా అంత భయానకమైన పరిస్థితి ఉందంటారా లేకపోతే యాంటీ వైఎస్ఆర్సీపీ యాంటీ జగన్మోహన్ రెడ్డి మీడియా విస్తృతంగా అట్లా ప్రచారం చేస్తుందంటారా శ్రీనివాస్ ఒకటి ఇక్కడ మనం గమనించాల్సింది ఒకటి మన యొక్క రెవెన్యూ ఎంత మనము ఖర్చులు చేస్తున్నది ఎంత అనేది అంచనా జాగ్రత్తగా వేసుకొని పైసా పైసా మనము ప్రజల కోసం ఖర్చు పెట్టడము రాష్ట్ర ప్రగతి కోసం ఖర్చు పెట్టడం అనేది చాలా అవసరం ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకునంటే నేను చాలాసార్లు చూశాను నేను ప్రజలను ఎట్లా తయారు చేశారంటే వ్యక్తిగతంగా వాళ్ళు బెనిఫిట్ కావాలి మాకేమిస్తారు మాకు మా కుటుంబానికి ఏమొచ్చింది నాకేమొచ్చింది నాకేమొచ్చింది అన్నటువంటి ఆలోచనలో పడేశారు వీళ్ళంతా డబ్బు పంచడము లేకపోతే స్కీమ్స్ అవి ఇవి తీసుకురావడం ఎవడు కూడా ఈరోజు ఒక టౌన్కు ఏం చేసావు ఒక ప్రాంతానికి ఏం చేశావు ఏ ప్రాజెక్టు తీసుకొచ్చావు ఒక కాలేజ్ ఒక యూనివర్సిటీ లేకపోతే ఒక హాస్పిటల్ ప్రజారోగ్య ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఏం తెచ్చావు అడుగుదాం మనమందరం పోయి ఇది తెచ్చుకుందాం అన్నటువంటిది కరువైపోయింది శ్రీనివాస్ వీళ్ళే ముద్దాయిలు ఈ దీంట్లో ఈ చేంజ్ రావడానికి కారణం ప్రధాన ముద్దాయిలు రెండు కుటుంబాలు ఒకటి జగన్మోహన్ రెడ్డి కుటుంబం ఇంకోటి చంద్రబాబు నాయుడు కుటుంబం అంటే ఇక్కడ ఏమి చెప్తున్నానంటే వ్యక్తి ప్రాధాన్యత అనేది పెంచారు వీళ్ళు అది ఒక ఒక పెద్ద పాము ఏదైతే నాగు పెంచి పాలు పోసి పెంచుతున్నారో అది జరుగుతూ ఉంది వ్యక్తి ప్రాధాన్యత ఈరోజు చంద్రబాబు నాయుడు అట్టే చేశాడు ఇప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఇంకా పెంచి పోషించాడు వ్యక్తి ప్రాధాన్యతను అంటే ఎన్నికలప్పుడు డబ్బు మంచడము లేకుంటే వ్యక్తిగా ఒక వ్యక్తిగా వానికి డబ్బులు ఇవ్వడము లేకపోతే వానికి ఒక స్కీమ్ ఇవ్వడము డబ్బు తీసుకుపోయి పంచడము ఇప్పుడు ఏమవుతా ఉందంటే వీడు మర్చిపోతున్నాడండి మర్చిపోయి మీరు ఒక గ్రామం చెప్తాను నేను ఒక గ్రామంలో ఒక ఇన్సిడెంట్ చెప్తాను నేను ఒక ఇండస్ట్రీ కోసము ఆ గ్రామం పక్కనే ల్యాండ్ అలాట్ చేశారు కొంత అక్వైర్ చేశారు చేసిన తర్వాత ఏమైపోయిందనంటే ఆ గ్రామంలో ఇండస్ట్రీ పెడతారని అది అంతా కొంచెము అక్కడ కన్స్ట్రక్షన్ అవి జరిగేటప్పుడు కంట్రోల్ బ్లాస్టింగ్ లేకుండా జిలెటిన్లు పెట్టి అవి పెట్టి ఇవి పెట్టి బ్లాస్ట్ చేస్తున్నారు ఊర్లో ఉన్నటువంటి ప్రతి ఇల్లు కూడా క్రాక్స్ ఇస్తూ ఉన్నాయి అదిరిపోతూ ఉంది ఊరు ఈరోజు ఏముందంటే వీని దృష్టి ఆ ఊరిలో ఉన్నటువంటి వాళ్ళ దృష్టి నాకు ఏమైనా స్కీమ్ వస్తుందా నాకు పెన్షన్ వస్తుందా దీని మీద ఉంది కానీ మరి అందరం కలిసిపోయి ఆ బ్లాస్ట్ చేస్తున్నటువంటి దాన్ని ఎదుర్కొందాము అన్నటువంటి ఒక సంఘ ప్రాధాన్యత ఉన్నటువంటి సమస్య మీద స్పందించడం లేదు జనం ఇండివిజువల్ ఎంతసేపు ఉన్న వ్యక్తి నాకేమిస్తారు వచ్చింది నాకు రాలే వానికి వచ్చింది ఈ దీంట్లోకి తీసుకెళ్లారు ఆ మాయలోకి నెట్టారు వీళ్ళు ఇద్దరు కలిసి అది పోతే తప్ప ఈ యొక్క రాష్ట్రం బాగుపడదు సంఘ ప్రాధాన్యత ఉన్నటువంటివి జరగాలి ఇప్పుడు ప్రాజెక్టులు రావాలి నువ్వు ఎంతసేపు ఉన్న వ్యక్తి ప్రాధాన్యత ఇస్తున్నావు కాబట్టి ప్రాజెక్టులు మూలక పడిపోయినాయి అన్నీ మొత్తము ఏవి కూడా ఉత్త ఉత్తది పేపర్ మీద మాత్రమే బిల్లులు లేవు గతంలో చేసిన పనులకు బిల్లులు రాలేదు కోర్టుకు పోయి ఆర్డర్లు తెచ్చుకుంటున్నారు శ్రీనివాస్ కోర్టులో వాడు ఎప్పుడో చేసిన పనులకు బిల్లు ఇవ్వకపోతే కోర్టు ఆర్డర్ ఇస్తే కూడా ఇంతవరకు నెల లోపల నువ్వు బిల్లు ఇవ్వాలంటే కూడా రావడం లేదు ఇది కాదు ఈ బిల్లులే కాదు చివరకు వాడు మళ్ళీ రాలేదని కోర్టులో కంటెంప్ట్ వేస్తే కంటెంప్ట్లో కూడా ఆర్డర్ ఇస్తే స్పందించడం లేదు ఇప్పుడు ఏం జరుగుతూ ఉందనంటే మీరు వ్యక్తి రాజకీయాల కోసం స్టేట్ను పాడు చేసి పెడుతున్నారు మీరు స్టేట్ అనేది ఒక డెవలప్మెంట్ జరగాలి ప్రజా సంక్షేమం అనేది ఒక ట్వంటీ పర్సెంట్ తీసుకున్న అది కూడా నేను చెప్పిన అదే పరమ దారిద్ర రేఖ కింద ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకు సహాయం అందాలి కానీ మీరు ఇష్టారాజ్యంగా వచ్చినటువంటి ట్యాక్స్ పేయర్స్ మనీని లోన్లు తీసుకొచ్చి లేకపోతే మీరు అప్పులు తీసుకొని వచ్చి మీరు అన్నట్టుగా ఈరోజు జన్కో జరుగు దివాలా తీసిపోయింది దానికి అప్పులు పుట్టవు ఎవడన్నా ఎప్పుడన్నా విన్నారా మీరు ఈ దేశంలో ఒక ఒక స్టేట్కు సంబంధించిన సంస్థ ఎన్పిఏ కావడం శ్రీనివాస్ గారు బాధాకరమైనటువంటి విషయం అసలు మీ ముఖ్యమంత్రిగా రిజైన్ చేసిపోవాలి ముఖ్యమంత్రికి అసలు నీకు ఆ దీంట్లో ఆ కుర్చీ మీద కూర్చు కూర్చునేటటువంటి క్వాలిఫికేషన్ లేని లేదు ఎప్పుడైతే ఒక సంస్థకు ఎన్పిఏగా నోటీస్ వచ్చి ఎన్పిగా దాన్ని డిక్లేర్ చేశారో యువర్ నాట్ క్వాలిఫైడ్ టు రూల్ ది స్టేట్ ఇది జరుగుతూ ఉంది ఇక్కడ అందుకే నేను జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒకటే టార్గెట్ ఇదిగో ఈ కూపబ్ ఎలక్షన్స్ లేకపోతే ఇంకోటి ఇంకోటి అభివృద్ధి అవసరం లేదు ఆయన అభివృద్ధి అవసరం లేదు అని అంటే ఎంతమందికని పెంచుతావును ఎంతమందికని పంచుతావును ఎంతమంది నేను సాటిస్ఫై చేయగలుగుతాం ఈరోజు చూడండి నేను ఒకటి ఆ రోజు కోటి అని పెట్టాడు చంద్రబాబు నాయుడు చెప్తే నేను ఆ పార్టీలో ఉన్నా ఆయనకు చెప్పాను నేను ఎన్ని కుటుంబాలు ఉన్నాయండి అంటే అన్డివైడెడ్ స్టేట్ అది ఇంకా విరిపోలే కోటి వరాల మీకు జ్ఞాపకం ఉంటుంది ఒక స్కీమ్ కోటి వరాలలో ఎన్ని కోట్ల మంది ఉన్నారు అప్పటికి ఏడు కోట్లు దాటారు ఎన్ని కోట్ల మంది ఉన్నారు మీరు డిక్లేర్ చేసింది ఎంత ఓ కోటి వరాలు అంటున్నారు మీరు మరి మిగతా ఆరు కోట్ల మంది ఏం కావాలా అప్పటికి వచ్చినోడు వాడు వేస్తాడో లేదో తెలియదు కానీ వచ్చినోడు అనుకుందాం వాడు వేస్తాడని కోటి మంది వేస్తే మనవాడు అధికారంలోకి వస్తాము ఇస్తే ఏడు కోట్ల వరాలని లేకపోతే ఊరికే ఉండు శాచురేషన్ అని చెప్పాను నేను కోటి వరాలు ఇచ్చా పా ఈరోజు జగన్ కూడా డబ్బు పంచినంతగా జై జగన్ అనేది డబ్బు పంచినంత కాలమే వాలంటీర్లకు భయపడేది డబ్బు పంచినంత కాలమే ఈరోజు లోకల్ బాడీలో దాంట్లో దీంట్లో విన్ అయ్యేది ఎప్పుడైతే డబ్బు కట్ అవుతుందో ఈరోజు నేను చెప్పిన ఒక సీరియస్ ఇష్యూ ఏమంటే వీళ్ళ యొక్క తెలివి తక్కువతనంతో ఈ రాష్ట్రం ఒక ఏ స్టేజ్లో ఉందేనంటే నా దగ్గర ఉన్నది రూపాయ నేను సంపాదిస్తున్నది రూపాయ ఖర్చు మాత్రం పది రూపాయలు అన్న విధానంతో పోతూ ఉంది ఇది బెలూన్ ఇది ఇది ఎప్పుడో ఒకసారి బస్ట్ అయ్యేది ఇది ఎక్కువ రోజులు ఉండదు ఇది కానీ మీరు బెలూన్ అంటున్నారు కదా బటన్స్ నొక్కుతూనే ఉన్నారుగా ఎప్పటికప్పుడు ఏదో ఒక బటన్ నొక్కుతున్నారు కదా అమ్మ అమ్మఒడి స్కీమ్ అదో జగన్ అన్న అని స్టాండ్ స్టిల్ అయిపోయినాయి ఇప్పుడు ఉపాధి హామీ పథకం ఉంది దాని డబ్బులు డైవర్ట్ చేశారు కేంద్రం నిధులని ఇవన్నీ లాగిస్తున్నారు అన్ని లాగేస్తున్నారు ఈ ఎన్నాళ్ళు జరుగుతుంది శ్రీనివాస్ గారు ఇది దీనికి అన్యాచురల్గా మీరు ఏదో వచ్చిన దాన్ని అప్పు చేసి పప్పు కూడు తింటాను అని అంటే అది ఎప్పటికైనా బర్స్ట్ అయ్యేది డెట్ ట్రాప్లో ఇరుక్కోకూడదు ఎప్పుడైనా దానికి కూడా కొన్ని నామ్స్ ఉన్నాయి దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి దాని మీద మీరు మీరు చేసుకోవాలి చెందాలి ఎమర్జెన్సీలో అప్పుకుపోవాలి తప్ప ఇప్పుడు ఫ్యామిలీకి ఒక రాష్ట్రానికి పెద్దగా తేడా లేదు శ్రీనివాస్ గారు ఇప్పుడు మా కుటుంబం మీ కుటుంబం ఉంది ఓ కుటుంబంలో ఏదైనా కూడా సమస్య వచ్చి ఇప్పుడు అర్జెంటుగా వారికి బైపాస్ చేయాలి వాడిని హాస్పిటల్లో చేర్చాలి అక్కడ రెండు మూడు లక్షలు ఖర్చు అవుతాయి ఒక ఐదు లక్షలు ఖర్చు నీ దగ్గర లేవు ఆ టైంలో నువ్వు అప్పు చేసి ఆ ప్రాణాలు కాపాడేటటువంటి పరిస్థితి ఆ కుటుంబంలో ఉంటుంది తప్ప అప్పు చేసి వైన్ షాపుకి పోయి తాగడము లేకపోతే గుర్రం పందాలు ఆడడము లేకపోతే ఏదో చింతామణి ఇప్పుడు ఏమైపోయిందంటే అదే చెప్పాలనుకుంటున్నాను మీరు బాగా తెలుసు అనుకుంటాను చింతామణి డ్రామా చాలా ఫేమస్ డ్రామా ఇది చింతామణి సుబ్బిశెట్టి యూ హ్యావ్ టు రీకలెక్ట్ ఇట్ చాలా గొప్ప పాపులర్ రామైంది సినిమాల కంటే ముందు ఇప్పటికి కూడా ఏడన్న చింతామణి చేసినారంటే కోస్తాంధ్రలో అక్కడ ఇక్కడక్కడ జనం వస్తారు దాంట్లో ఏమి ప్రధానంగా ఉన్నదంటే ఆ చి చింతామణి సుబ్బిశెట్టి ఎట్లా పట్టుకుంటుంది సుబ్బిశెట్టిని పట్టుకుంటుంది ధనవంతుడు చింతామణి ఏమి చేస్తుంది నగలో లేకపోతే ఏదో బంగారో లేకపోతే ఏదో ఇస్తే తప్ప సుబ్బిశెట్టి లోపలికి రానియదు సుబ్బిశెట్టి ఏదో ఒకటి కొనుక్కొని పోయి ఇవ్వాల్సిందే లేకపోతే ఆమెకు తలనొప్పింది లేచింది ఆరోగ్యం బాగాలేదు అని చెప్పి రూమ్లో తాళం వేసుకొని పెట్టుకొని కూర్చుంటుంది సో దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ చింతామణి డ్రామా జరుగుతూ ఉంది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏమి అంటే సుబ్బిశెట్టి ప్రజలు నేర్పించి అంతా కూడా పక్కదోవ ఈ ఈరోజు వాళ్ళను మీరు సాటిస్ఫై చేయాలంటే మీ తరం అవుతుందా మీతోని అవుతుందా ఏదో ఒక రోజు అందుకే చెప్తున్నా ఇది బస్ట్ అయ్యేటటువంటి బెలూన్ అని చెప్పి తిరగబడతారు జనం ఎంతవరకు డబ్బులు ఇచ్చినంత వరకు మీరు అలవాటు నేర్పిచ్చారు డబ్బులు ఇవ్వకపోతే నెక్స్ట్ మంత్ నుంచే కట్టే తీసుకొని కొడతారు రే ఆడిపోతే ర నువ్వు డబ్బులు ఇవ్వకుండా అనే పరిస్థితి వస్తుంది నేను భయం అవుతా ఉంది సో దిస్ ఈస్ ఆల్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ హిందీలో చెప్పాలంటే ఆందనే అట్టనే ఖర్చా రూపాయ నీకు ఆదాయం అర్ధ రూపాయ ఖర్చు రూపాయి పెడుతున్నావు దిస్ ఈజ్ నాట్ ద వే ఇది అడ్మినిస్ట్రేషన్ కాదు ఇది ఇది ఒక పద్ధతైనటువంటి పరిపాలన కాదు ఇది ఇది మెచ్యూరిటీ ఉన్నటువంటి ఒక లీడర్షిప్ కాదు అని అర్థమవుతా ఉంది అంటే సంక్షేమ కార్యక్రమాలే తను బతికిస్తాయని ఆలోచనలో ఉన్నట్టుగా కనిపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి యాక్టివిటీ ఇండ్ల స్థలాలు ముప్పై లక్షల మందికి పైగా ఇళ్ల స్థలాలు ఇవ్వడం ఇప్పుడు వాళ్ళందరికీ మళ్ళీ అందులో ఇండ్లు కట్టిస్తున్నాం అని చెప్తున్నారు లేకపోతే సంక్షేమ కార్యక్రమాలు రకరకాల ఏ గ్రామంలో కూడా ఇండ్ల స్థలాలు ఎక్కడ దొరకలే ఇంతవరకు ఎక్కడా దొరకదు ఒక పేపర్ మీదనే ఏమైందంటే మేము ఎప్పుడో ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు పంచినటువంటి దాన్ని మేము మూడు సెంట్లు నాలుగు సెంట్లు పంచితే దాన్ని రెండుగా మూడుగా డివైడ్ చేసి పంచడము పేరు రాయడము ఆడ ఇండ్లు కట్టుకునే పరిస్థితి ఎన్ని ఇండ్లు కట్టారో చెప్పమనండి ఎంతమందికి స్థలాలు పట్టాలు ఇచ్చారో చెప్పమనండి ఎన్ని ఇండ్లు ఇప్పటికీ మొదలు పెట్టారు ఎన్ని పూర్తయినాయో చెప్పమనండి సిగ్గులేదు కొంచెమన్నా ఇంతకుముందు కట్టినటువంటి ఇండ్లు ఏవైతే ఉన్నాయో స్కీమ్స్లో పేదలు వాళ్ళ వాళ్ళకి ఇంకా బిల్లులు రాలేదు పాత ఇండ్లకు మూడు తరాలు అంటే మూడు టర్ముల నుంచి కట్టుకున్నటువంటి ఇండ్లకు ఇంతవరకు బిల్లులు లేవు చంద్రబాబు నాయుడు ఇలా ఈయన వెళ్ళాలి ఇవన్నీ గాక ఏంటి అని అడుగుతా ఉన్నాను ఇసలు ఎకానమీ అని అంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఎక్స్పర్ట్స్ కావాలి ఏదో ఎవరో విజయసాయి రెడ్డి లేకపోతే ఆయన ఆడిటర్ ఎవరైనా సలహాలు ఇవ్వచ్చు లేకపోతే ఇంకొకరు ఇంకొక ఎవరో తనకు సలహాదారులు కింద చాలా క్లోజ్గా ఉన్నటువంటి వాళ్ళు ఇచ్చే సలహా కాదు ఈ స్టేట్ ఒక క్రిటికల్ స్టేజ్లో ఉన్నప్పుడు ఎక్స్పర్ట్స్ కావాలి దీనికి ఎక్స్పర్టైజ్ కావాలి దీనికి ఎట్లా ఖర్చు పెట్టాలి అన్నటువంటిది ఎట్లా ఎన్నికలులో గెలవాలి అన్నటువంటిది కాదు ఇక్కడ స్టేట్ ముందుకు తీసుకెళ్ళాలి ఒకవేళ స్టేట్ని ముందుకు తీసుకోకపోతే ప్రజలంతా సులభంగా వదలరు మిమ్మల్ని కాబట్టి భాజపా వీటన్నిటిని కూడా మేము ఎండగట్టి ముందుకు తీసుకెళ్తారు బైరెడ్డి గారు ఎప్పుడన్నా మీరు ఊహించారా తెలంగాణ నుంచి వెక్కిరింపులు ఆంధ్రప్రదేశ్కి వస్తాయి ఫైనాన్షియల్ పొజిషన్కి సంబంధించి ఈ మధ్య ఒక మంత్రి ప్రశాంత్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి అడుక్కుంటున్నారు అమ్మ అమ్మ అని మనం తెలంగాణనేమో సస్టైన్ అయిపోయింది ఎకనామికల్గా వాళ్ళు ఏమో అడక తింటున్నారు అనే ఒక కామెంట్ చేశారు ఎప్పుడన్నా ఊహించారా ఇలాంటి పరిస్థితిని ఆంధ్రప్రదేశ్ అంటే ఫుల్లీ ఫైనాన్షియల్ ఫిట్ అనే వాతావరణం ఉన్న కానీ ఒక ఒకటి అన్డివైడెడ్ స్టేట్ వాజ్ వెరీ స్ట్రాంగ్ ఫైనాన్షియల్లీ అండ్ ఎకనామికల్లీ వన్స్ ఇట్ ఈస్ డివైడెడ్ ద గ్రేటెస్ట్ అసెట్ ఆఫ్ తెలంగాణ ఈజ్ హైదరాబాద్ ట్విన్ సిటీస్ వాళ్ళ క్యాపిటల్ అనేది హైదరాబాద్ అనేది వాళ్ళకు చాలా అత్యంత రెవెన్యూ జనరేటింగ్ సిటీ ఇది ఈ సిటీలో రిజిస్ట్రేషన్స్ కానీ లేకపోతే వెహికల్ రిజిస్ట్రేషన్స్ కానీ కొత్త వెహికల్స్ కొనడం కానీ లేకపోతే మీకు ఎక్సైజ్ దీంట్లో రావడం కానీ ఇండస్ట్రీస్లో కావడం కానీ ట్యాక్స్ కలెక్షన్ ఐటీ కానీ ఎవరింగ్ ఐటీ కానీ ఇవన్నీ కూడాను బాగా మరి స్టేట్ను ఆదుకునేటటువంటి ఒక సిటీ ఇది హబ్ ఇది ఎకనామిక్గా ఒక ఫైనాన్షియల్ హబ్ ఇది ఇది లేదు మనకు ఉన్నటువంటిదంతా ఏముంది పెద్ద పెద్ద సిటీలు అని అంటే ఒక విశాఖపట్నం ఎంత అవుతుంది ఒక మూలక జాలనేది ఇప్పుడు బాలానగర్కు బాలానగర్కు సరిపోదు విశాఖపట్నం మొత్తం అదే రకంగా మీరు తీసుకుంటే ఆ విజయవాడ రాజమండ్రి ఎకనామిక్ యాక్టివిటీ లేదు ఇక్కడ మనం చెప్పుకుంటాం ఎడ్యుకేషన్ సెంటర్స్ ఇవి లేకపోతే ఇంకోటి రెవెన్యూ జనరేటింగ్ సిటీ లేదు ఇక్కడ రెవెన్యూ జనరేటింగ్ సిటీ హైదరాబాద్ చాలా ప్రశాంత్ రెడ్డి చెప్పినటువంటిది అతను ఈరోజు అడుక్కుంటున్నాడు అవును అడుకునే పరిస్థితికి వస్తుంది ఎందుకు తెచ్చుకున్నావును ద స్టేట్ యాజ్ బికమ్ ఏ బగ్గర్ ఉన్నావు ద స్టేట్ యాజ్ బికమ్ బికమ్ బ్యాంక్ మీ ఆర్థిక మంత్రి సగం రోజులు ఢిల్లీలోనే ఉంటున్నారు కదా ఈ మేనేజ్మెంట్ కోసం ఏం చేస్తాడు ఇప్పుడు వీళ్ళ భయం అంతా ఏముందనంటే వీళ్ళ భయం వై ఆర్ స్కేడ్ యు ఈ ఏదైతే మనము మేపుతున్నాం జనానికి ఈ మేపుతున్నటువంటిది ఆగితే మనను మనను చెప్పులు తీసుకొని కొట్టారు ప్రతి ఊరిలో మీరు పారేస్తారనేది భయము తయారైంది ఇది ది ఆర్ స్టేర్డ్ అబౌట్ ఇట్ ఇప్పుడు ఏవైతే స్కీమ్స్ మీరు పెట్టి తెచ్చారో ఇది ఎట్లా ఉందంటే ఏదైతే నువ్వు నెత్తిన పెట్టుకుంటే నువ్వంతా బూర్దైపోయినట్టు అదే జరగబోతుంది ఖచ్చితంగా నువ్వు నెత్తిన పెట్టుకునేది ఖాయం జగన్మోహన్ రెడ్డి ఫైనాన్స్ మినిస్టర్ ఏం చేస్తాడు పాప ఆయన చెప్తుంటే వింటున్నాడు జగన్మోహన్ రెడ్డి ఏదో బాబు ఇట్లా పోదాము ఇట్లా పోదాము అని అంటే ఆనే ఆడింటాడు ఈరోజు పెట్టుకొని భస్మ అయ్యేది ఖాయం ఇది ఎందుకంటే డిసిప్లైన్ లేదు ఫైనాన్షియల్ డిసిప్లైన్ లేదు దీంట్లో ఆచితూచి అడుగు వేసేటటువంటి పరిస్థితి లేదు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా రోషయ్య గారు అనుకుంటాను ఫైనాన్స్ మినిస్టర్ నాతో రోషయ్య గారు ఒకసారి చెప్పారు అబ్బా రోజు హరాస్మెంట్ ప్రతిరోజు కూడా పీక తినడం తప్ప ఏం లేదు ఇచ్చేసే అది ఇచ్చేసే ఇదే ఎక్కడున్నాయండి మీరు ఇచ్చేయమని చెప్తున్నారు ఎక్కడున్నాయండి చెప్పి నేను ప్రాధేయపడే పరిస్థితి వచ్చింది అబ్బా అబ్బా ఆ మంత్రి పదవిలో ఉండేదానికంటే యాదో ఒక చిల్లర కొట్టు పెట్టుకొని బతకడం మేలు అన్నట్టుగా ఆయన అంటే డిసిప్లిన్ లేదు అంత తమాష కాదు అసలు మీరు అడ్మినిస్ట్రేషన్లో ఒక పాలన చేస్తున్నారు ఒక ముఖ్యమంత్రిగా అంటే ఎనభై శాతము మీ యొక్క ఫైనాన్షియల్ ఇష్యూసే ఎనభై శాతం ఉండేది మిగతా ఇరవై శాతమే ఏముంది ల్యాండ్ ఆర్డర్ ఇంకోటి ఇంకోటి ఏముండే టైంలీ ఏముంది ఎవడొచ్చినా వాళ్ళే చేస్తుంటారు ఎవడైనా పోతుంటారు ఫైనాన్స్ అనేది మేనేజ్ చేయడం అనేది చాలా క్యాపబిలిటీ ఉన్నటువంటి లీడర్ అవసరం దానికి చాలా దాని మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం నువ్వు దాని మీద ఆదాయాన్ని పెంచేదానికి చూడాలి కానీ దాన్ని తగ్గించేదానికి చూస్తే ఎట్లవుతుంది ఈరోజు తెలంగాణలో వైన్ షాపులు మీ మొగానికి వైన్ షాపులు ఈరోజు దానిని అమ్ముకుంటే తప్ప ఆదాయం లేని పరిస్థితికి తెచ్చారు ఇసుకలు దొరక్కకుండా చేసి పెట్టారు మీరు ఈరోజు వైన్ షాపులు ఏమైనా తెలివి ఉందా మీకు తెలంగాణలో మీకంటే రెండంతలు తక్కువ రేటుకు అమ్ముతుంటే ఆడెందుకు కొంటారయ్యా ఆ స్టేట్లో ఎందుకు కొట్టారు ఏమనుక డబ్బులు ఎక్వైరే కొంటాడా తెలంగాణలో తక్కువ ఈరోజు మీరు ఒకసారి రండి చె చూపిస్తాను నేను ఎప్పుడైనా మీరు ఫ్రీగా ఉన్నప్పుడు అలంపూరు చౌరస్తా అని ఉంది అక్కడ కర్నూలుకు దగ్గర కర్నూలు ఏముంది కర్నూలు తుంగభద్ర డ్యామ్ దాటి తుంగభద్ర దాటితేనే టోల్గేట్ దాటితేనే అలంపూరు అది తెలంగాణ అలంపూరు చౌరస్తాకు కర్నూలుకు ఆ తుంగభద్రాకు కలిపి అంత ఎనిమిది కిలోమీటర్లు తొమ్మిది కిలోమీటర్లు ఉంది ఈ వైన్ షాప్లలో ఎవడు రా రా ఉండడు ఒకసారి మీరు పండగనో లేకపోతే సండేనో లేకపోతే ఎప్పుడైనా రండి ఓసారి మీరు మీ ఛానల్ బాగా దాన్ని కవర్ చేయొచ్చు తిరుణాల మాదిరిగా జనం ఆడున్నది నాలుగు షాపులు మూడు షాపులు అంటా ఎవరు చెప్తుంది ఆడబాయి కూర్చొని అవుతారు ఆడ కైపు బాగా వస్తుందంట కైప్ అంటే మత్తు బ్రాండ్లు కూడా తేడా బ్రాండ్లు కూడా అక్కడ మంచి బ్రాండ్లు అని ఇక్కడంతా ఏటి అని అని గోల్ గుమ్మస్ బ్రాండ్లు అని ఏటి వేటివో పేరు వచ్చేటి వల్ల పోత కనపడేటి వల్ల పేరు పెట్టి దీంట్లో చేయడం ఇవి ఎక్కడ జరుగుతూ ఉందంటే ఇది ఇక్కడ ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేదు అన్నటువంటి రుజువు అవుతూ ఉంది ఇది ఇంకా అంటే మీరు ఎందుకు తెలివి తక్కువ పనులు చేస్తున్నారు మనం ఉన్నాము అనుకో ఇది గ్రాడ్యువల్గా మేము ప్రొవిబిషన్ లైన్లో తీసుకెళ్తున్నాము దీన్ని ఒరే చవటలా ఎవడన్నా ప్రజలు నువ్వు ప్రోహిబిషన్ పెడితే మళ్ళా పోయి మళ్ళా పోయి అదే అల్లంపూర్లో మీద తాగుస్తారు పిచ్చి పట్టిద్దే మీకు అలవాటు మీరు ప్రజలలో చేంజ్ తీసుకురండి మత్తుకు మత్తుకు బానసి కావద్దని చెప్పి ఒక పెద్ద సోషల్ మూమెంట్ తీసుకురండి అంతేగాని నువ్వు షాపులు తీసేస్తా పెడతా లేకుంటే గవర్నమెంట్తో అమ్మిస్తా మీరు చూసేది ఇంకొకటి మొన్న నేను చదివాను నేను ఒక షాప్లో కూర్చున్నటువంటి వాడు అమ్ముకున్నాడు ఆడ బాగా మూడు నాలుగు లక్షలు వచ్చింది వారికి రాత్రి పన్నెండు గంటల ఊడా ఇచ్చినాడు ఎత్తుకుతున్నారు వారి కోసం పక్కన ఎందుకు వచ్చింది ఇవన్నీ కాబట్టి దీంట్లో ఏం రుజువు అవుతా ఉందంటే నా యూ డోంట్ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ అబౌట్ ది ఫైనాన్సెస్ ఆఫ్ ద స్టేట్ ఎంత రెవెన్యూ ఉంది దీన్ని ఎట్లా డెవలప్ చేయాలి ఎట్లా ఇంకా ఆ రెవెన్యూను పెంచాలి ఆ దానితో పాటుగా ఖర్చులు ఏ రకంగా మనం పొదుపుగా వెళ్ళి ప్రజలను ఆదుకోవాలి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలన్నటువంటి ఒక నాలెడ్జ్ ఒక అవేర్నెస్ లేనట్టుగా కనపడదు సలహాదారులు చాలా మందిని పెట్టుకున్నట్టున్నారు కదా రెండు మూడు లక్షల జీతము పెద్ద పెద్ద ప్రోటోకాల్స్ అన్నీ ఇచ్చి పెట్టుకున్నట్టున్నారు ఏం సలహాలు వినట్లేరా జగన్మోహన్ రెడ్డి గారు మంత్రులు కూడా కొంత ఎక్స్పీరియన్స్డ్ ఉన్నారు అందరూ అయిన ఎక్స్పీరియన్స్ చెప్పలేము ఓ బొత్తు ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు కదా వాళ్ళది ఏం అంటారా నాకు కొంతమంది చెప్పారు కొంచెము సన్నిహితంగా ఉన్నటువంటి వాళ్ళు ఆయననా మనమేమో ఆయనకు సలహా ఇస్తామన్నా అంతేనా ఏదో జీతాలు వస్తున్నాయి గన్మ్యాన్లు ఉన్నారు మన పక్కన ఏదో ప్రోటోకాలులో ఏదో ఉంది మానసలాలు వింటాడా ఆయన ఆయన తింటాడు ఆయన ఆయన్నే మేధావి అక్కడే గాడి దపుతా ఉంది ఎందుకంటే ఎప్పటికే కానీ శ్రీనివాస్ గారు వైరెడ్డి ఉన్నా లేకుంటే మీరు జర్నలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్గా ఎప్పటి నుంచో మేము మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నాం నేనే గొప్ప నీ జర్నలిజంలో నేనే నాకు నాకు మించిన వాడు ఎవడు లేడు ఎవడు సలహా ఇవ్వాల్సినటువంటి పనే లేదు అన్నటువంటి ధోరణిలో మీరు పోయినా లేకపోతే ఏది రా బైరెడ్డిని మించినోడు ఎవడున్నాడురా రా అన్నట్టుగా మొరటుగా ఏదో థింకింగ్లో పోయినా మీరు ఖచ్చితంగా బోర్ల పడేది నువ్వు నేనే అట్లా ఈయన చాహం పెరిగిపోయింది ఏదో యంగ్ ఏజ్లో ముఖ్యమంత్రి అయ్యాడు వాళ్ళ నాయన ముఖ్యమంత్రి కాబట్టి ఈయనకు ఇచ్చారు ఒకసారి చూద్దామని దాన్ని సద్వినియోగం చేసుకొని స్టేట్లో మంచి పేరు తెచ్చుకోవాలి ప్రాజెక్టుల నిర్మాణం చేయాలి ఈ స్కీమ్స్ స్కీమ్స్ అన్నీ ఏమున్నాయనండి ఇప్పుడు రెండు రూపాయల కేజీ బియ్యము ఆనాడు పెట్టాడు ఎన్టీ రామారావు పెట్టాడు ఎన్టీ రామారావు తీసుకొచ్చాడు ఆ బియ్యం పథకాన్ని ఈరోజు ఆ పథకాన్ని గురించి ఎవరు ఎవరు ఎన్టీ రామారావు తెచ్చాడని మాట్లాడేటటువంటి వాడు ఎవడు లేడు వస్తే తింటున్నారు లేకపోతే రాకపోతే తిడుతున్నారు కాబట్టి మీరు ప్రాజెక్టులు పెట్టండి మీరు ప్రాజెక్టులు కట్టండి జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో వచ్చిన ప్రాజెక్ట్ ఇది ఇదిగో ఈ స్టేట్కు ఫలానప్పుడు నీలం సంజీవ ఇది కట్టారు జలగం వెంగళరావు గారు ఉన్నప్పుడు ఈ ప్రాజెక్ట్ వచ్చింది అన్నటువంటి ఒక పేరు సంపాదించండి కానీ ఈ స్కీమ్స్ ఇవన్నీ ఏమీ లేదు అంతా అంటే ఇంకొకటి కూడా ఉంది జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి గేట్లు తెరుచుకోవట్లేవు రెగ్యులర్గా చాలామందికి అపాయింట్మెంట్ కూడా దొరకండి ఈ మధ్య ఏదో ఒకరిని ఇంటర్వ్యూ చేస్తే తెలంగాణ అతన్ని కనీసం ఆ తాడేపల్లి ఇంటి చుట్టుపక్కల కూడా తిరగనివ్వట్లేదు జగన్మోహన్ రెడ్డికి చాలా పెద్ద సెక్యూరిటీ థ్రెట్ ఉంది ఎవరిని ఇటువైపు రానియట్లేము అనే మాట కూడా చెప్తున్నారట ఎందుకు జగన్మోహన్ రెడ్డి బయటకు రావట్లేదు లోప బయట బయట వాళ్ళని లోపలికి రానివ్వట్లేదు రాజశేఖర రెడ్డి గారిని మనం చూసాం ఆయన ఈ లేక్ వ్యూ గెస్ట్ హౌస్లోనూ లేకపోతే సీఎం ఆఫీస్లో గ్రీవెన్స్ పెట్టేవాళ్ళు చక్కగా ఎవ్వరు వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి తీసుకునే వాళ్ళు చక్కగా అన్నీ నోట్ చేసుకునే వాళ్ళు ఇచ్చేవాళ్ళు చంద్రబాబు నాయుడు కూడా ఎక్కడో ఒక దగ్గర జనాన్ని కలిసేవాళ్ళు ఎందుకు జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ గేట్లు మూతబడుతున్నాయి ప్రతిసారి ఏదో కుట్ర జరుగుతున్నట్టుగా కనపడతా ఉంది అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తెలుసో లేదో అవునా సీ అప్రోచ్ లేకుండా లీడర్షిప్ పనికిరాదు ప్రజలతో అదే రకంగా ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్తో మీరు నిరంతరం వాళ్ళతోని సంప్రదిస్తూ ఉండాలి వాళ్ళతోని మీరు సమస్యలు ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ఉండాలి వాళ్ళకు కావలసినటువంటి కూడా ఇవ్వాలి ఇప్పుడు ఏం జరుగుతూ ఉందనంటే ఎవడు ఏ ఎమ్మెల్యే ఏ ఎంపీ వచ్చి ఏం అడుగుతాడో నా దగ్గర అయితే డబ్బులు లేవు నేనాడైతే తెచ్చి పెట్టాలా అందుకు రానియాకండి అనే పరిస్థితులు ఉన్నప్పుడు స్టేట్ ఇది ఒక పెద్ద దురదృష్టకరం ఈ స్టేట్లో ఉన్నటువంటి సిచ్యువేషను బాగా దెబ్బతిన్నే పరిస్థితికి వచ్చింది స్టేట్ ఆంధ్రప్రదేశ్ నేను ఎప్పుడు ఊహించ సెక్యూరిటీ థ్రెట్స్ అనేవి జగన్మోహన్ రెడ్డికి అంటే తెలుగుదేశంతో చాలా హోరాహోరీ ఫైట్ నడుస్తుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీ థ్రెట్స్ ఉన్నాయనే ఒక యాంగిల్ని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అంత ఉందా అండి అట్లా అంత 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 మితిమీరి తెలుగుదేశంలో అంత పెద్దగా పోయి జగన్మోహన్ రెడ్డిని అటాక్ చేసేటటువంటి వాడు ఎవడు లేడు ఆ పార్టీ కూడా మేబీ ఒక చీఫ్ మినిస్టర్గా థ్రెట్ పర్సెప్షన్ ఉండొచ్చు ఎక్కడి నుంచి ఎక్స్ట్రీ ఎక్స్ట్రీమిస్ట్ల నుంచి లేకపోతే ఉండొచ్చు దాంట్లో అతి జాగ్రత్తగా ఉండాల్సిందే ఎందుకంటే మనం తక్కువ అంచనా వేయనీక లేదు ఈ యొక్క నక్సల్స్ను కానీ లేకపోతే దీంట్లో కానీ మొన్న చూడండి మనం కొన్ని చూసాం కొన్ని ఇన్సిడెంట్స్ దాంట్లో మరి మణిపూర్లో జరిగినటువంటి విషయం కానీ ఇంకోటి కానీ దాన్ని తప్పనిసరిగా మరి అతి జాగ్రత్తగా సెక్యూరిటీ ఉండడము అవసరము జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నందుకు టార్గెట్స్ ఉంటాయి కానీ తెలుగుదేశం వాళ్ళు వచ్చి కొడతారు భాజపా వాళ్ళు వచ్చి కొడతారు ప్రజలు వచ్చి కొడతారు కొడతారు ఎప్పుడు కొడతారంటే శ్రీనివాస్ మీరు రాసి పెట్టుకోండి ఈ పథకాలు ఎప్పుడు బంద్ అవుతాయో ఖచ్చితంగా అటాక్ జరుగుతుంది చూడండి అందరి మీద చెప్పులు తీసుకొని కొడతారు చంపడం ఏం పడని కాదు ఖచ్చితంగా ఒక ప్రొటెస్ట్తో వచ్చి మీ మీద చెప్పులు పడకుంటే ఇంకొకటి పోలీసు ప్రస్తావన సెక్యూరిటీ ప్రస్తావన వచ్చింది కాబట్టి డీజీపీ వైఖరి మీద పోలీసుల వైఖరి మీద చాలా తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి వాళ్ళు పట్టించుకోవట్లేదనో లేకపోతే ఒకవైపు ఇది గతంలో మీరు చాలా గవర్నమెంట్లు చూసారు చాలా ముఖ్యమంత్రులు చూశారు చాలామంది డీజీపీలు కూడా చూశారు నిజంగా టీడీపీ లేదా ఇంకొకరు ఆరోపిస్తున్నట్లు వాతావరణం ఉందంటారా డీజీపీ కానీ పోలీసులు కానీ అంత వన్ సైడెడ్ దేశం పార్టీ ఏదైతే ఆరోపిస్తుందో అంతకంటే వెయ్యి రెట్లు ఎక్కువ ఎక్కువ అంతకంటే ఎక్కువ ఎందుకు అంటే మేము అంతా అబ్జర్వ్ చేస్తూ ఉన్నప్పుడు వన్ సైడెడ్గా ఈరోజు చూ చూస్తున్నారు ఒకటి ఏదో నిజంగానే జరిగింది ఒక కేసు ఒకరి మీద ఒక దౌర్జన్యం జరిగింది వాని ఇంటిని అటాక్ చేశారు పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇస్తే కేసే లేదు మహా అయితే కేసులు మహా అయితే ఏదో కాడికి వచ్చి తిట్టినాడు వానికి న్యూసెన్స్ కేసు పెట్టి ఫైన్ ఫైనట్స్ పెట్టి సెక్షన్లు పెట్టడం లేకపోతే మొత్తం మీద పోలీసు యంత్రాంగం లోకల్గా ఉన్నటువంటి లీడర్లు ఎట్లా చెప్తే అట్లా అని ఒకవేళ పోలీస్ యంత్రాంగం కూడా ఇది బాగలేదబ్బా అని గనక ఏదైనా స్వతంత్రమైన నిర్ణయం తీసుకుంటే పై నుంచి ఫోన్ కావడం లేకపోతే చీఫ్ మినిస్టర్స్ ఆఫీస్ సీఎంఓ ఆఫీస్ నుంచి ఎస్ఐలకు సీఏలకు ఫోన్లు రావడం సీఎంఓ నుంచి డైరెక్ట్ సీఎం ఎస్ఐలకు ఎస్ఐలకు సీ సీఎం ఆఫీస్ నాట్ సీఎం సీఎం ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాం ఇంకా ఎట్లా పనిచేస్తారండి వాళ్ళు నిష్పక్షపాతంగా ఎట్లా పనిచేస్తారు న్యాయం ఎట్లా జరుగుతుంది చెప్పండి ఇప్పుడు ఎక్కడైనా కానీ శ్రీనివాస్ గారు ఒక రెవెన్యూ కానీ లేకపోతే ఒక ట్రాన్స్పోర్ట్ కానీ లేకపోతే ఒక ఏదైనా డిపార్ట్మెంట్స్ వివిధ డిపార్ట్మెంట్స్ కీలకమైన డిపార్ట్మెంట్స్ తీసుకున్నప్పుడు అంత పెద్దగా ఆ డిపార్ట్మెంట్స్లో అన్యాయం జరిగినప్పుడు అంత పెద్ద నష్టం జరగదు కానీ పోలీసు యంత్రాంగము గనక పక్షపాత పగ్గా వ్యవహరిస్తే అపారమైన నష్టం జరుగుతుంది దాంట్లో చాలా కోలుకోని నష్టం జరుగుతుంది ప్రజానీకానికి ఈరోజు జరుగుతున్నది అదే నువ్వు ధర్నా చేస్తే కేసులు ప్రొటెస్ట్ చేస్తే కేసులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి పోస్టులు పెట్టి కేసులు ఎక్కడైనా ఉందా ఎప్పుడైనా చూసామా ఒకటి ఎవడో అరే ఎట్లుండాలంటే రాజకీయాల్లో ఒక జగన్ స్థాయిలో కానీ లేకుంటే ఏ స్థాయిలో కానీ అలాంటి వాళ్ళమైనా మేము ఎట్లుంటామంటే ఏ కుక్కలు రావి పోతుంటే మురుగుతుంటాయి అవి ఆ సైజుని చూసి మురుగుతుంటాయి అనేసి వెళ్ళిపోతుంటాయి అంతే ఆ ధోరణి రావాలి తప్ప మురిగినోళ్ళల్లో పట్టుకొని తీసుకుపోయి కాలికి వేసుకొని తొక్కుకుంటూ పోవాలంటే అవుతుందా ఇది కాబట్టి అది అప్పురపాటు చేస్తున్నాడు అంతా మరి పులివెందుల్లో అలవాటు బాగా నేర్చుకున్నట్టుంది ఆ లెసన్స్ పులివెందల లెసన్స్ సక్సెస్ స్టోరీ పులివెందుల పులివెందుల ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి వివేకానందరెడ్డి గారి హత్య సంబంధించి భయంకరమైన నిజాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి సరే లేట్ అయింది సిబిఐ ఎంక్వైరీ వల్ల చాలా చాలా అంశాలు బయటకు వస్తాయి చివరికి అడుదిరిగి అడుదిరిగి ఆ వైఎస్ ఫ్యామిలీలోనే మళ్ళీ చూపిస్తున్నట్టుంది కోణం వైఎస్ అవినాష్ రెడ్డికి లింక్ పెట్టి చెప్తున్నారు ఆ వాంగ్మూలం కూడా ఇచ్చినట్టున్నారు దస్తగిరి అనే వ్యక్తి ఊహించారా రెడ్డి గారు అసలు ఇట్లాంటివి నాకు తెలిసినంత వరకు ఆ ఫ్యామిలీలో కానీ పులివెందుల దీంట్లో కానీ ఆ కుటుంబంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు పులివెందులో ఉండేది కాదు జగన్మోహన్ రెడ్డి కూడా ఎప్పుడు పులివెందులో ఉండేటటువంటి వ్యక్తి కాదు ఎప్పుడో క్రిస్మస్కి పోవడము చర్చికి పోవడం ప్రార్థన చేయడం మళ్ళీ వెళ్ళిపోవడం ఈ మధ్య కాలంలో వైఎస్ చనిపోయిన తర్వాత ఇడుపుల పాయకు పోయి వాళ్ళ నాయన దానికి ఆ సమాధి దగ్గర పూలు లేకపోతే ఇవి పు పు పుష్పగుచ్చాలు పెట్టడము కొంతసేపు ప్రేయర్ చేయడము అందరూ కలిసి బైబిల్ చదివి ప్రేయర్ చేయడం వెనక్కి రావడం అంతవరకే కానీ డే టు డే యాక్టివిటీస్ కానీ లేకపోతే డే టు డే ప్రజలతో సంబంధాలు పెట్టుకోవడం కానీ ప్రజా సమస్యలలో నిమగ్నమై ప్రజలను ప్రజలను వాళ్ళ వైపును తిప్పుకోవడం కానీ ఆకర్షించుకోవడం కానీ నేను ఆపున్నాను మీకు అని చెప్పి ఒక అభయం ఇస్తూ ముందుకు పోవడం కానీ రెడ్డి వాళ్ళ కుటుంబంలో ఆయన లేని అసలు వీళ్ళ ఫ్యామిలీ రాజకీయాల్లో మనుగడ సాధించే ప్రసక్తే లేదు ఎందుకు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను మీకు అతను ఎంపీగా ఎమ్మెల్యేగా వివేకానందరెడ్డి గారు ఆయన ఎట్లా అంటే ఇప్పుడు మీకు అందరూ నేర్చుకోవాలి మనం కూడా ఇప్పుడు ఎట్లా అంటే వివేకానంద ఎవరో మన ప్రత్యర్థి వేరే కుటుంబం కాబట్టి మనము ఆయనలో ఉన్నటువంటి మంచి గుణాలు కొన్ని ఉన్నప్పుడు దాన్ని నేర్చుకోకూడదు అనేది చాలా జగన్ మాదిరిగా నేనైతే దాన్ని ఆమోదించింది తప్ప ఇప్పుడు చూడండి ఆయన ఎంపీగా ఉన్నప్పుడు అతను పబ్లిక్ రిప్రజెంటేషన్స్ అన్నీ వచ్చేవి వారమంతా ప్రతి సోమవారము ప్రజా దర్బార్ అని జరుపుతారు కలెక్టర్ ఆఫీస్లో ఆల్ డిపార్ట్మెంట్స్ అన్నీ ఉంటాయి ఆ రోజు ప్రజా దర్బార్లో సరే గవర్నమెంట్ మారినప్పుడల్లా దాని పేరు మారుతుంది తప్ప అది మొత్తం మీద అధికారులంతా కూర్చుంటారు వైపున మరి పోలీస్ యంత్రాంగం ఇంకొక వైపున హౌసింగ్ ఇంకొక వైపున రెవెన్యూ హెల్త్ అందరు కూర్చుంటారు కలెక్టర్ గారు కూడా ఉంటారు ఒకవేళ కలెక్టర్కి ఏదైనా పని ఉంటే జేసీ గారు ఖచ్చితంగా ఉండాల్సిందే బాగా అబ్జర్వ్ చేస్తే వివేకానందరెడ్డి గారు ఆ రిప్రజెంటేషన్స్ తీసుకొని మొత్తం అక్కడ ఉన్నటువంటి ప్రజా దర్బార్లో తనే స్వయంగా పోయి ప్రతి ప్రతి మండే కడప జిల్లాలో ఆ రిప్రజెంటే అందరికీ ఇచ్చుకుంటూ పోయి బయటనేమో ప్రజలు ఆ రిప్రజెంటేషన్స్లో తెచ్చినాడు అందరికీ ఇస్తున్నాడు ఈరోజు దర్బార్లో బయట ఉండి వెయిట్ చేసేవాళ్ళు వాట్ ఐ వాంట్ టు సే ఇస్ పబ్లిక్తో ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఇప్పుడైతే వివేకానంద రెడ్డి చనిపోయాడో ఆ కుటుంబానికి చాలా పెద్ద లాస్ అది ఎందుకు జరిగిందో సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు అన్ని బయటకు వస్తున్నాయి వస్తాయి కానీ వివేకానంద రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి బతికి ఉండి ఉంటే ఆయనకు ఈ చావు ఈ చిత్రహింస ఈ రకమైనటువంటివి జరిగేవి కాదు ఆయనను పాపము బట్టలు ఇప్పి ఆయనను నిమిష నిమిషానికి గంట గంటకు ఆయనకు ఒక గొడ్డలి దెబ్బ కొట్టారని ఒకటి ఏదో నేను చదివాను పేపర్లో సోషల్ మీడియాలో కూడా వాంగ్మూలం ఒకటి ఇచ్చారు అంత చావు అటువంటి ఘోరమైనటువంటి చావు చచ్చేవాడు కాదు వాస్ లివింగ్ ఏ లోన్లీ లైఫ్ నేను పులివెందలకు నేను దీంట్లో పోయినప్పుడు కూడా చూశాను నేను ఒక తోటలో ఇల్లు కట్టుకున్నాడు ఒక కుక్క ఉంది ఉందని పేపర్లో చదివాను నేను ఒక వాచ్మెన్ కూడా చంపేశారు కదా ఈ సాల్ యూసీ ఇదంతా కూడా ఒక మ్యాడ్నెస్ ఇదంతా ఒక ఏమంటారంటే శాడిజంలో ఒక భాగం ఇది ఇది నార్మల్గా రాజకీయాలలో ఎన్నో జరుగుతుంటాయి కానీ ఒక ఎకనమిక్ గెయిన్ కోసము ఒక మనీ కోసము ఒక వ్యక్తిని చంపడము లేకపోతే చిత్రహింసల పాలు చేయడం అనేది ఫస్ట్ టైం చూస్తున్నాను కానీ మీరు హత్య జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి కానీ విజయసాయి రెడ్డి కానీ లేదా వైసీపీ లీడర్లు కానీ ఈవెన్ వై వై మన వైఎస్ ఫ్యామిలీ వాళ్ళు కానీ చంద్రబాబు నాయుడునో లేకపోతే టీడీపీనో లేకపోతే ఆదినారాయణ రెడ్డో లేకపోతే బీటెక్ రవా వీళ్ళు రకరకాల పేర్లు చెప్పారు కుట్ర ఉంది టీడీపీ చేయించిందని చెప్పుకొచ్చారు అంతా జరిగింది ఇప్పుడు చివరికి వచ్చేది వైఎస్ ఫ్యామిలీలోకే దారి చూపిస్తుంటే సమాధానం జగన్మోహన్ రెడ్డి చెప్పాలి కదా అవసరం ఉందంటారా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి చిన్నయన చనిపోతే తన యంత్రాంగం చేతుల్లో పెట్టుకొని ఎవరైతే చేశారో వాళ్ళ మీద పకడ్బందీగా చర్యలు తీసుకోకుండా సిబిఐ తీసుకునాలి అని అంటే మరి దీంట్లో క్లియర్ కట్గా అర్థమవుతున్నది ఏమంటే ఒక యంత్రాంగం ఉంది ఇక్కడ ఇక్కడ ఒక పోలీస్ వ్యవస్థ ఉంది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ బాగా సక్రమంగా పనిచేస్తే ఆరితేరినటువంటి సంస్థ ఇది దీన్ని మీరు నీరు గార్చే పరిస్థితి ఉంది తప్ప ఇంకోటి కాదు ఈరోజు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ అది లాంగ్ ఇన్నింగ్స్ ఎప్పుడో స్వాతంత్రము రాకముందు నుంచి ఉన్నటువంటి ఒక వ్యవస్థ ఈ వ్యవస్థలో ఈరోజు చూడండి మీరు ఒకటే పాయింట్ ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు అయిన తర్వాత అది ఇంకా సిబిఐకి ఈ నేషనల్ పిటిషన్ కూడా వెనక్కి తీసుకున్నాడు కదా కోర్టులో వేసుకున్న పిటిషన్ కూడా సిబిఐకి వెయ్యాలి అన్నటువంటి పిటిషను వివేకానంద రెడ్డి గారి కూతురు డాక్టర్ షీస్ అ ఫేమస్ డాక్టర్ షీ షీ ఈస్ అ ఫేమస్ డాక్టర్ వాట్ ఐ కేమ్ టు నో ఈస్ దట్ వెరీ గుడ్ ఫిజిషియన్ అండ్ అ వెరీ గుడ్ డాక్టర్ పిటిషను వేశారు గవర్నమెంట్ తరఫున పిటిషన్ ఎప్పుడైతే ఈయన విత్డ్రా చేసుకున్నాడో దట్ ఈస్ నెంబర్ వన్ పాయింట్ వేర్ యు నో డెఫినెట్గా అతనికి తెలుసు ఎవరు చేశారు ఎస్టాబ్లిష్ అవుతుంది ఎస్టాబ్లిష్ అవుతుంది ఇంకొక విషయం స్టేట్ కాకుండా స్టేట్ అనేటటువంటిది స్టేట్ డిపార్ట్మెంటు దాని మీద చర్యలు తీసుకోకుండా సిబిఐ కోర్టు ఇన్వాల్వ్ అయ్యి సిబిఐకి పోయింది అని అంటే అంతకంటే ఫెయిల్యూర్ కోర్టు లేదు సొంత చిన్న సరే ఆర్డినరీ ఫెయి ఇవ్వండి చంపితే ఇవ్వండి చంపితే నువ్వు పట్టించుకోలేదులే నీకు పని దండిగా ఉంది ఇదో ఈ దీనిలలోనే నిమగ్నమై ఉన్నావు ఈ పరిపాలన నేను ఏదైతే చెప్పానో అటువంటి దానిలలో నిమగ్నమై ఉన్నావులే ఈ వాలంటీర్లో నువ్వు బాగా బలోపేతంగా తయారు చేసుకునే దాటినే ఉన్నావులే ఏదో పోయినా అది ఏదో వాళ్ళని పట్టించుకోలేదను సొంతం చిన్న ఎత్తుకొని దించినోడు తనను ఎత్తుకొని దించినోడు అటువంటి చిన్నాయన చనిపోతే ఎంత సీరియస్గా చర్యలు తీసుకోవాలి అంటే ఈయన చర్యలు సీరియస్గా తీసుకోలేదంటే హిడెన్ మీనింగ్ ఏదో ఉంది ఏదో మీరు హైడ్ చేస్తున్నారు నిజాలు తెలిసి కూడా దాన్ని మీరు చర్యలు తీసుకోలేకపోతున్నారు ఎవరో మీకు ఆంతరికంగా మీకు కావాల్సిన వాళ్ళు దాంట్లో ఉన్నారన్నటువంటి దానివల్లే మీరు చర్యలు తీసుకోలేదు లేకపోతే చిన్నాయనను చంపితే ఓ ఎంత దూరమైనా మీ పవర్ ఉంది ఎంత దూరమైనా వాళ్ళు ఎవరు చేశారో వాళ్ళను వెంటాడి వెంటాడి పట్టుకునేటటువంటి పరిస్థితి చిన్న ఆయన చంపిన దాంట్లో మీరు చేయలేకపోతే ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఇంకా ఎవరు నమ్ముతారు అని నేను అడుగుతా ఉన్నాను సో సిబిఐ అట్లీస్ట్ ఈరోజు బయటకు వచ్చింది సునీత ఇస్ డాక్టర్ సునీత అనుకుంటాను ఆ పాపం చాలా ఫైట్ చేసింది ఆయమ్మ చాలా ఫైట్ చేసింది ఎన్నో థ్రెడ్స్ వచ్చాయి ఆమెకు కూడా చాలా థ్రెట్స్ వచ్చాయి ఆమె ఎవరైతే పేర్లు ఇచ్చిందో నాకు వీళ్ళ మీద డౌట్ ఉందని వాళ్ళే ఎస్టాబ్లిష్ అవుతున్నారు ఎస్టాబ్లిష్ అవుతున్నారు సో దాగదండి ఏది కూడా నాకు జరిగిన ఒక నెల రెండు నెలలకే ఎవరు పులివెందల వాళ్ళు ఇట్లా అనుకుంటున్నారు ఇట్లా పలానా పలానా అంటే నేనన్నా వాళ్ళకేముంటుంది లేవా చి సొంత ఊళ్ళు కదా అని కూడా అన్నాను నేను అంటే బయట పడుతుంది ఎప్పటికైనా అంత సులభంగా ఉండదు డిస్కషన్ స్టార్ట్ అవుతుంది అంటే ఆయమ్మ పాపం ఫైట్ చేసి తెచ్చుకున్నటువంటి ఆర్డర్ మరి ఏమవుతుందో చూడాలి ఇంకా ఎంతమందిద్దాం కానీ మైరెడ్డి గారు ఇంత పెద్ద వైఎస్ ఫ్యామిలీ కోటానికి కోట్లు ఉన్నాయని చెప్తారు కానీ ఈ సెటిల్మెంట్లు డబ్బులు ఇది 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 అంటారా వివేకానందరెడ్డి స్వయంగా బెంగళూరులో ఏదో సెటిల్ చేశారు ఆ ఎనిమిది కోట్లు వచ్చాయా ఎనిమిది కోట్లు చేరి లేదని మర్డర్ జరిగింది అనేది సబ్జెక్టు ఈ సెటిల్మెంట్లు ఈ గొడవ అంటే బయట వైఎస్ ఫ్యామిలీ మీద జరుగుతున్న ప్రచారం నిజమే వీళ్ళు ఏదో సెటిల్ చేస్తారు ఆక్రమించుకుంటారు ఏదో చేస్తారు అనే ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశం లేదంటారా ఇట్లాంటివే ఇప్పుడు చూడండి నేను బాగా రాజారెడ్డి గారు ఉన్నప్పుడు చాలా జరిగాయి ఇప్పుడు చూడు మీకు నేను జ్ఞాపకం చేస్తున్నా శ్రీనివాస్ గారు మీకు ఉంటుంది జ్ఞాపకం ఉంటుంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పటికి ఇంకా పాలిటిక్స్లో ఐ థింక్ ఫస్ట్ టైం ఇంకా ఎమ్మెల్యే కూడా కాలేదనుకుంటా పులివెందులలో వేరే కుటుంబాలు అక్కడ బిఎన్ రెడ్డి వాళ్ళ కుటుంబాలు లేకుంటే కందుల వాళ్ళ కుటుంబాలు అక్కడ వాళ్ళు రాజకీయాల్లో ఉండేవాళ్ళు వీళ్ళు చాలా చిన్న రాజారెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వీళ్ళు ఎవరికో సంబంధించినటువంటి ఒక మైన్ వీళ్ళు దాన్ని స్వాధీనం చేసుకోవడము అతను పిటిషన్ పెట్టడము అది ఎంక్వైరీకి ఏదో జరగడము ఉంది ఉన్నప్పుడు ఇప్పుడు అన్డివైడెడ్ స్టేట్ ఇది ఇట్ హ్యాపెండ్ ఇన్ నైన్టీన్ సెవెంటీ టూ ఆర్ సెవెంటీ త్రీ ఇఫ్ ఐ రిమెంబర్ ప్రాపర్లీ అప్పుడు సెక్రటేరియట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ ఫైల్ క్లియర్ చేసుకునికని చెప్పి ఎవరితోనూ మాట్లాడని ఆఫీసర్తో వాళ్ళతో పోయినాడు నేను నిజమైన ఓనరు అని చెప్పి అతను పిటిషన్ పెట్టాడు అతను తుపాకీ తీసి వైఎస్ రాజశేఖర రెడ్డి మీద కాల్పులు జరిపాడు సెక్రటేరియట్లో మీకు తెలియదు వైఎస్ హి వాస్ ఇంజూర్డ్ హీ వాస్ టేకన్ టు హాస్పిటల్ బుల్లెట్ దాకింది పాయింట్ బ్లాంక్లో ఫైర్ చేశాడు దాన్ని ఎందుకు మీరు బయటికి తీయరు అది రాజారెడ్డి మీద అటాక్ జరిగింది పులివెందుల ఆయన ఏదో దీనికి పోయి వస్తూ ఉంటే పొలానికి చేశారు బట్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీద కాల్పులు జరిగినటువంటి సంఘటన కేసు బయటికి తీయండి మీరు మీకు బయటికి రాలేదా ఎందుకు రాలేదు ఆ కేసు రికార్డ్ అయ్యింది ఎఫ్ఐఆర్ రికార్డ్ అయ్యింది ఆయనకు ఇంజూరీ రిపోర్ట్స్ ఉన్నాయి సీ నేను చెప్పేది ఏం చెప్తున్నానంటే ఇవన్నీ కూడా మరి అలవాట్లో పొరపాట్లా లేకుంటే పొరపాట్లో అలవాట్లా ఇవన్నీ నాకైతే తెలియదు కానీ అన్నీ బయటకు వస్తాయి మీరు వై డోంట్ యూ చాలామంది జర్నలిస్టులు ఉన్నారు అందుకే నేను మిమ్మల్ని అడిగినా నేను మీ జ్ఞాపకం ఉందా లేదా అని సెక్రటేరియట్లో ఒక మైను వివాదములో ఒక మైను వెరైటీస్ మైను వివాదంలో వైఎస్ రాజశేఖర రెడ్డి మీద ఒక వ్యక్తి కడప జిల్లావాడే కాల్పులు జరిగినటువంటి కాల్పులు జరిపితే ఆయన గుండ్లు ఈయనకు తగిలినాయి తుపాకీ గుండ్లు అన్నటువంటి విషయము మీరు మర్చిపోతున్నారు అపోజిషన్ వాళ్ళు మర్చిపోతున్నారు అందరూ మర్చిపోతున్నారు మీరు ఒకసారి దాన్ని బయటికి తీయండి దాన్ని అంటే ఇట్లాంటి నేపథ్యం ఉన్నదనేది మీరు అది అదే అదే ఓకే ప్రపంచానికి ఎంత తెలిసింది అందుకే నేను చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి యంగ్ ఏజ్లో వచ్చాడు చాలా ఆచితూచి పరిపాలన చేస్తే ఒక మంచి ఫ్యూచర్ ఉంది ఒక మిమ్మల్ని మిమ్మల్ని జస్ట్ ఐదు సంవత్సరాల కోసమే ఎన్నుకున్నారో ఆ తర్వాత ఏదో నేను ఇంకా మరి మత ప్రచారానికి పోతున్నావు లేకపోతే అక్కడ ఇటలీలో ఉన్నటువంటి పోపు కొంచెం ముసలోడైనాడు ఆయన దించిను ఎక్కువ పోపుగా అవన్నీ మీ వ్యక్తిగతమైన విషయాలు కానీ నేను రాయలసీమ వాసిగా మీకు అడ్వైజ్ చేసేదంటే జాగ్రత్తగా వెళ్ళండి మీకు ఫ్యూచర్ ఉంది ఇట్లాంటివన్నీ చేసి ఇరుక్కొని అన్నీ ఎవనికి ఇప్పుడు చెడ్డ పేరు ఎవరికి వివేకానందరి రెడ్డి చిన్నయన ఆ సొంత చిన్న ఆయన చనిపోతే దాని మీద న్యాయం సరిగ్గా జరగలేదు అన్నదాని మీద చెడ్డ పేరు ఎవరికి నీకు కాదు నాకు కాదు జగన్మోహన్ రెడ్డికి కాదు లేకపోతే ఇంకోటికి కాదు ఈ చెడ్డ పేరంతా ఈరోజు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి జగన్కే ఈ రోజు అందరూ వేరెత్తి చూపించేది అని చెప్తున్నారు అంటే ఆయన కనీసం రియాక్ట్ కావట్లే అంటే ఇదంతా జరుగుతుంది న్యాయం బయటకు వచ్చిందనో లేకపోతే న్యాయం జరుగుతుందనో లేకపోతే అట్లనో ఇట్లా అట్లా కూడా ఆయన మాట్లాడుతున్నాడు అట్లా ఇది ఉన్నప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టాలి ఎవరు ఎంత వాడైనా కూడా చట్టము తన పని తను చేసుకోపోతుంది అనాలి అది అనలే అది అనలేజ్ అ చీఫ్ మినిస్టర్ ఈ బికమ్ ఎ స్పెక్టేటర్ టీ ట్వంటీ మ్యాచ్ చూస్తున్నట్టుగా టికెట్ కొనుక్కొనిపోయి మ్యాచ్ చూస్తుంటారు అట్ట తయారైపోతే ఎట్లండి ఈ షుడ్ టేక్ ఏ స్టాండ్ మంచివాడు వివేకానంద రెడ్డి చాలా వాళ్ళ కుటుంబానికి ఎంతో సేవ చేసినటువంటి వాడు ఏం ఉన్నాయో మనకేం తెలియదు ఇంటర్నల్గా కానీ ప్రజలకు మాలాంటి వాళ్లకు అంటే ఆయన బాగా సేవ చేశాడు ఆ కుటుంబానికి రాజకీయంగా నిలుగు తొక్కుకునే దానికి వివేకానందరెడ్డి సర్వీసెస్ ఎన్నో ఉన్నాయి ఆ కుటుంబానికి అంటే రాజశేఖర రెడ్డి మరణం తర్వాత వివేకానందరెడ్డి ఎదురు తిరిగాడు నాకు సహకరించలేదు అనే కోపం ఏదైనా ఉందేమో అసంతృప్తి ఏమైనా ఉందేమో చిన్నాయన మీద జగన్మోహన్ రెడ్డికి ఏదున్నా చావు అనేది ఎంత అయినా కొంత ఇది దగ్గర తీస్తుంది కదా అది ఉన్నాడు ఎమ్మెల్సీగా నిలబడి కూడా ఓడి అది కూడా ఓడిపోయాడు ఓడిపోయాడు ఇంకా ఏముంది ఆయన ఊకి ఉన్నాడు ఆయన సెయింట్లీ లైఫ్ బతుకుతున్నాడు అక్కడ ఒక కుక్కను పట్టుకొని ఏదో ఎవడన్నా వంటౌట్ చేసి తినుకుంటా ఇవన్నీ ఐ థింక్ వెంటాడేటివే ఇవన్నీ మరి ఇవన్నీ కూడా మనను వెంటాడతాయి ఇట్లాంటి పాపాలు ఒక మచ్చ ఖచ్చితంగా నువ్వుకే ఉన్నావు కాబట్టి ఆడికి ఉంది ప్రజలు ఏమనుకుంటున్నారు ఏం కదా ఇది రేకప్ అయినప్పుడు ఏమవుతుంది భవిష్యత్తు మీ కుటుంబం వివేకానందరెడ్డి యొక్క ఇంటి పేరు మీ ఇంటి పేరు వైఎస్ వైఎస్ రాజశేఖర రెడ్డి తమ్ముడు నువ్వు కొడుకువు ఈరోజు ఆయన మరి దీనికి సమాధానము చాలా స్ట్రాంగ్గా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఒక ముఖ్యమంత్రిగా ఇప్పుడు అవినాష్ రెడ్డి కూడా మాట్లాడట్లేదు మరి ఆయన కూడా ఆయన ఆయనే ఉన్నాడు దీని వెనక అనేది ఆయన పలానా వ్యక్తి ఇట్లా వాంగ్మూలం ఇచ్చారన్న విషయం కూడా వస్తుంది కదా అన్ని అన్ని బయటకు వస్తాయి మనం ముందే ఎక్కడ మనం అక్కడ ఎంక్వైరీ జరుగుతూ ఉన్నప్పుడు చెప్పాడు కానీ ఇవన్నీ ఊహలు ఇవన్నీ కూడా ఒక ప్రెస్లో దాంట్లో దీంట్లో సర్కులేట్ అవుతున్నటువంటి విషయాల మీదనే మనం మాట్లాడుతున్నాము అన్ని విషయాలు బయటకు వస్తాయి ఎందుకు రావు తప్పనిసరిగా వస్తాయి చివరకు నెట్ ఇది ఏమేనంటే ఇది ఒక పెద్ద మచ్చ జగన్మోహన్ రెడ్డి గారికి తన యొక్క స్వభావము తన యొక్క ఇది ఇక్కడ ఇండికేట్ చేస్తున్నాయి మైండ్ సెట్ ఇవన్నీ అవన్నీ పోగొట్టుకోవాలి పోగొట్టుకోవాలి అని అంటే కఠినమైన చర్యలు తీసుకోవాలి ఎవరైతే ఉన్నారో ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి చూద్దాం బైరెడ్డి గారు ఏం జరగదు వైఎస్ రాజశేఖర రెడ్డి ఇది ఒకటి నేను మర్చిపోలేను ఆయన చేసినటువంటి పనులల్లో అన్నీ మా అన్నీ కూడాను పనికిమాల పనులు చేసిండొచ్చు కానీ ఒక పని ఎక్కడో వరంగల్లో ఒక యాసిడ్ దాడి ఒక అమ్మాయి మీద చేశారు చేసి యాసిడ్ దాడి చేసినప్పుడు ఆయన తీసుకున్న చర్యలు ఆయన ఒకటే వాడు హెల్మెట్ అనే ఒక వర్డ్ వాడారట నేను విన్నా అది అప్పట్లో అదే నేను చెప్పేది సో వివేకానందరెడ్డి చనిపోయినప్పుడు వరంగల్లో జరిగినప్పుడు ఏం వైఎస్ రాజశేఖర చేశాడో ఆ పని చేయాల్సింది కానీ ఈరోజు నీరు గారిపోయినటువంటి ఎందుకు అంటే నాకు అనుమానం ఉందంటే తనకు సన్నిహితులు దాంట్లో ఒకరి తర్వాత ఒకరు బయటపడుతున్నారు అని పేపర్లో వస్తున్నటువంటిది చూస్తున్నాం కదా అది అది మచ్చ పోగొట్టుకోవాలి ఇప్పుడు ఆయన అది మచ్చ పోగొట్టుకొని కఠినమైన నిర్ణయం తీసుకుంటే ఈయన బంధువులైనా దగ్గరోళ్ళైనా ఇంకోటైనా సన్నిహితులైనా రాష్ట్రం రాష్ట్రమే ప్రజలు ప్రజలే ఎవరికైనా ఒకే రకమైనటువంటి చట్టం ఉంటుంది అన్నటువంటిది నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఇప్పుడు ఆయన మీద ఉంది ఆ బాధ్యతని తీసుకోవాలి అంటే మాట తప్పడు మడమ తిప్పడు అనే ఏదో ట్యాగ్లో బాగా ఫేమస్ చేశారు జగన్ విషయంలో కానీ చాలా చాలా అంశాల్లో ఆయన కొద్ది డీవియేషన్స్ కనిపిస్తావు ఉన్నాయి నమ్మదిగా అది ఆయన క్రెడిబిలిటీ లాస్ అయిపోయేటట్టుంది కదా చివరికి కొంత ఇట్లే జరుగుతూ పోతే ఇప్పుడు ఈవెన్ వివేకానందరెడ్డి హత్య కేసు కానించి చాలా ఇష్యూస్లో ఆయన డివియేషన్స్ కనపడుతున్నాయి అది ఒక మచ్చ అయితే వాలంటీర్ వ్యవస్థ ఒక మచ్చ ఫైనాన్షియల్గా రాష్ట్రం ఆర్థికంగా కుప్ప కూలిపోవడం కండ్ల ముందే అది ఒక చాలా పెద్ద దెబ్బ ఈ రాజధానుల ఇష్యూ కూడా పెద్ద పూర్తి స్థాయిలో చాలా జాగ్రత్తగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఊరికేనే ఎవరో ఏదో చెప్పుకొని ఆడ మూడు రాజధానులని ఎవడండి ఒక రాజధానిలోనే సంసారం చేయలేక సస్తుంటే అది పోయింది ఇది పోయింది అన్నట్టుకుంది పరిస్థితి ఇవి అవి ఒక రాజధానితోనే తలకాయ పట్టుకొని చస్తున్నారు మూడు రాజధానులు పెట్టుకొని మూడు పక్కల ఊరుకుంటా ఎప్పుడు అయ్యేది న్యాయస్థానం ఎక్కడైనా పెట్టు నువ్వు కర్నూల్లో పెట్టు లేకపోతే ఇంకో చోట పెట్టు ఇంకో చోట పెట్టు కానీ అన్నీ ఒక చోట ఉండాలి కానీ నువ్వు అధికారులు వీళ్ళు అంతా కొంతమంది అక్కడ కొంతమంది ఇక్కడ కొంతమంది ఇంకో చోట ఏంటిది ఏమున్నా కథన సులభతరం చేయాలి దాన్ని ఎంతసేపు ఉన్నా మీరు ఏమంటున్నారంటే అడ్మినిస్ట్రేషన్ అంతా పేపర్లెస్ అడ్మినిస్ట్రేషన్ పేపర్లెస్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నప్పుడు మూడు రాజధానులు ఎందుకు ఏమని ఇంట్లో ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టవచ్చు అంటే ప్రతి ఇల్లు ఒక రాజధాని అవుతుంది అప్పుడు సాల్ యు సీ చైల్డ్ నాకు తెలిసి ఇది అంత పిల్ల చేస్తాలు తప్ప ఇంకోటి కాదు నేను జగన్కు ఒక్క ఎందుకు అంటే నేను ఒక సలహా ఇస్తున్నా రాయలసీమవాడు కొంచెం సరిదిద్దుకోకపోతే ఇబ్బంది అవుతుంది అంటే రాజకీయాలు ఒకసారి రావచ్చు పడిపోవచ్చు మళ్ళీ కొన్నాళ్ళకు రైస్ కావచ్చు రాజకీయాల్లో మామూలే ఇంకా మళ్ళీ ఇంకొకసారి పడిపోయిన తర్వాత ఇంకోసారి మళ్ళీ రైజ్ అయ్యే పరిస్థితి లేకుండా చేసుకోవడం అనేది అది మీ చేతుల్లో ఉంది దట్ ఈస్ వాట్ ఐ సజెస్ట్ సజెస్టింగ్ కొన్ని కొన్ని చర్యలు కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎకానమీ మీద వివేకానంద రెడ్డి కేసు మీద ఈ వాలంటీర్ వ్యవస్థ మీద మీకు తెలియదు వాలంటీర్లు ఏం చేస్తున్నారా ఊర్లలో వాలంటీర్లు చేసే దౌర్జన్యాలు కొన్ని ఊర్లలో ఇళ్లలోకి జొరబడి ఆడపిల్లల జోలికి పోయే పరిస్థితులు కూడా కొన్ని చోట్ల ఉన్నాయి బెదిరించి దిస్ ఇస్ ఆల్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇసి ఏమవుతుందని అంటే ఈ వాలంటీర్ ఏ తప్పు చేసినా కూడా అదంతా జగన్మోహన్ రెడ్డి మనిషి అనేటటువంటి స్థాయిలో ఎప్పుడు కూడా మనం ఆ యొక్క స్కోప్ ఇవ్వకూడదు అది ఎస్టాబ్లిష్ అవుతుంది కదా ఇప్పుడు ఎంఆర్ఓ ఉన్నాడు ఒక ఒక ఎంఆర్ఓ కానీ లేకపోతే ఒక రెవెన్యూ ఇన్స్పెక్టర్ కానీ అడ్మినిస్ట్రేషన్లో భాగం ఇప్పుడు ఏదన్నా తప్పు చేసినా అంటే వాని వరకే ఉంటుంది అది ఇప్పుడు కరప్షన్లోనో లేకుంటే ఇంకోటో ఇంకోటో తప్పుడు చేస్తాలు చేసినట్టు వాని వరకే ఉంటుంది డిపార్ట్మెంట్లో ఒక ఉద్యోగి వాడు చేసిన తప్పుకు జగన్కు సంబంధం లేదు కానీ ఇక్కడ వాలంటీర్లు ఎవరైతే నేను ఓన్ ఓనర్షిప్ తీసుకున్నావును వాలంటీరు రాష్ట్రం మూలంలో ఏ మూలలో ఏమి చేసినా జగన్ మనిషి చేసినాడనే వస్తుంది తప్ప ఇంకోటి కాదు దాన్ని సరిదిద్దుకోవాలి రైట్ చూద్దాం బైరెడ్డి గారు ఏం జరగబోతుంది ఏంటనేది అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి రకరకాల లూపోల్స్ బయటపడుతున్నాయి ఈ అప్పుల వ్యవహారం కానీ మీరు అన్నట్టు వివేకానంద రెడ్డికి సంబంధించిన ఇష్యూ కూడా చాలా పెద్ద ఇష్యూగా మారేలాగా కనిపిస్తుంది ప్రతిపక్షాలు మరి ఎట్లా టేకప్ చేస్తాయి టీడీపీ కానీ బీజేపీ కానీ జనసేన కానీ ఎట్లా ముందుకు వెళ్తారు ఏం జరగబోతుంది ఎట్లా పరిణామాలని జగన్మోహన్ రెడ్డి అను ఎట్లా మలుచుకుంటారనే చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చాలా విషయాలు మాతో షేర్ చేసుకోవాలి ఇది బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారితో స్పెషల్ స్టేట్ ఇంటూ లీవ్ పాలిటిక్స్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి